అక్షణయ్య, దయచేసి ఈ వాయిస్ రికార్డ్ని మీరు మీ వాక్య పరిచర్యలో ఉపయోగించి దేవుని పిల్లలను దారి తప్పిపోకుండా దయచేసి రక్షించగలరని మూర్ఖుల అభాగ్యుల మాటలు నమ్మి స్వచ్ఛమైన దారిలోకి వెళ్ళేవారు మరలా నరకం వైపు మరలకుండా దయచేసి మన దేవుడు మనకు ఆజ్ఞాపించిన ప్రకారము మనతో పాటుగా చాలా మందిని పరలోక రాజ్యం వైపు నడిపించాలి. కాబట్టి ఈ యొక్క రికార్డ్ని దయచేసి మీరు బైబిల్లో కొన్ని వచనాలు తీసుకుని ప్రయత్నిస్తున్నారు. మీరు దీని మీద త్వరగా స్పందించాలి, ఎందుకంటే వాళ్ళు బైబిల్లో కొన్ని వచనాలు తీసుకుని దేన్నైతే తప్పుడుగా పోర్ట్రేట్ చేయొచ్చో అలాంటి వచనాల మీద తప్పుడు వివరణ రాసి ఒక పాంప్లెట్ అయితే ముద్రించారు. ఇప్పుడు చదివే వాళ్ళు కూడానే ఆ బైబిల్ వాక్యం కన్నా వివరణ తొందరగా అర్థం చేసుకుని ఆ వివరణ బైబిల్ వాక్యం అని అనుకునే ఛాన్స్ ఉంది. దీన్ని బట్టి మీరు త్వరగా స్పందించాలని కోరుతున్నానని. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృపలో వర్ధిల్లుచున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనాలు ప్రకటిస్తున్నాను. మీరు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి, నాకు మీరు ఇస్తున్నటువంటి సహకారాన్ని బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి నేను ఎంతగైనా సరే మీ అందరికీ కూడా రుణస్తున్నాయి ఉన్నాను. ఏదైనప్పుడు కూడా గడిచినటువంటి కొన్ని దినములో అనా క్రితము కొన్ని విషయాలను అయితే నేను గమనించుకోగలిగాను. కొంతమంది మతోన్మాదుల లేకపోతే క్రైస్తవ అతీత శక్తుల వాళ్ళని ఏ విధంగా పిలవాలో నాకైతే తెలియదు. కానీ మొత్తానికి పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలను చూసి లేకపోతే కొన్ని వచనాలని ఆధారంగా తీసుకుని వాటిని తప్పుపట్టేటువంటి ప్రయత్నం కొంతమంది జరిగిస్తూ ఉన్నారు. అది నా వరకు కూడా రావడం అయితే జరిగింది. చాలా బాధపడ్డాను, ఫస్ట్ చాలా ఇబ్బంది పడ్డాను. ఇంత విచక్షణారహితమైనటువంటి రీతిలో బైబిల్ మీద, బైబిల్ యొక్క దేవుని మీద ఇంత ద్వేషాన్ని పెంచుకున్నటువంటి కొంతమందిని బట్టి అయితే నేను ఆత్మలో దుఃఖపడ్డాను. అయితే కొన్ని దినాల క్రితం మీరు ఇందాక ఒక రికార్డింగ్ కూడా చూశారు, ఆ వాయిస్ మెసేజ్లు కూడా చూశారు కదా. ఆ వాయిస్ మెసేజ్లు నేను పెట్టడానికి గల కారణం కూడా ఇలాంటి వారు ఇంకెంతమంది ఉంటారో అనేటువంటి ఆలోచనతోనే ఈ వ్యూహానికి లేకపోతే ఈ ఆలోచనకి నేను ఒక అడుగైతే ముందుకు వేయగలిగాను. కొంతమంది ఆ మతోన్మాదుల క్రైస్తవ అతీత శక్తుల మరి వారిని ఏ విధంగా పిలవాలనేటువంటిది నాకైతే తెలియదు. కానీ బైబిల్ గ్రంథాన్ని ఆధారంగా తీసుకుని, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వచనాల్ని ఆధారంగా తీసుకుని వాళ్ళు బైబిల్ను తప్పుపట్టేటువంటి ప్రయత్నాలు కొంతమంది జరిగిస్తున్నారు. బైబిల్ యొక్క భూతి పుస్తకమని, బైబిల్ అంతా కూడా పాపంతో నింపబడి ఉన్నదని చెప్పి, లేకపోతే బైబిల్లో కొన్ని వచనాలని ఆధారంగా తీసుకుని ఇలాంటి మాటలు బైబిల్లో ఉండడం ఏంటి, ఇది పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా అవుతుంది అనేటువంటి ఆలోచనతో బైబిల్ని, ఆ బైబిల్ దేవుణ్ణి కూడా లేకపోతే క్రైస్తవ్యాన్ని కూడా తప్పుపడుతూ లోకంలో కొంత చెడ్డ పేరును తెచ్చిపెట్టేటువంటి ప్రయత్నాలు కొంతమంది జరిగిస్తున్నారు. అయితే గడిచిన సమయంలో 26 ప్రశ్నలకి రాధామనోహర్ దాస్ గారికి సమాధానం అయితే ఇవ్వగలిగాం. కానీ అవన్నీ కూడా చాలా వ్యర్థమైనటువంటి తలా తోకాలైనటువంటి ప్రశ్నలు అడిగారు ఆయన. అయినప్పుడు కూడా ఆయనకి లోకానికి దేవుని ఎరగనటువంటి వ్యక్తులకు కూడా అర్థమయ్యేటువంటి రీతిలో దేవుడు ఆ 26 ప్రశ్నలు కూడా సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు కృప అందించాడు. అయితే రీసెంట్గా నా వరకు ఒక 36 క్వశ్చన్లు అయితే కొంతమంది పంపించడానికి ప్రయత్నించారు. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాల్ని ఆధారంగా తీసుకుని లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వచనాల్ని ఆధారంగానే తీసుకుని సుమారుగా ఒక 36 క్వశ్చన్లు అయితే నాకైతే పంపించడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్లు పంపించినటువంటి వ్యక్తి లేకపోతే ఈ క్వశ్చన్లు రాసినటువంటి వ్యక్తి పేరు నేను ప్రస్తావించాలన్న ఆలోచన అయితే నాకు లేదు. కానీ ఈ అన్నీ కూడా తప్పులు కాదా, ఇవన్నీ కూడా పాపాలు కదా, అలాంటప్పుడు పరిశుద్ధమైనటువంటి గ్రంథం అని చెప్పి దీన్ని ఎలా పిలుస్తారనే ఆలోచనతో ఆ వ్యక్తి ఒక ఆలోచన ఉంటుంది. 36 ప్రశ్నలు అయితే వాళ్ళు పంపించారు. చాలా 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 నిజంగా వాక్యంలో ఎదగలేనటువంటి వ్యక్తులకి, వాక్యం పట్ల సరైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రతి వచనం కూడా తప్పుగాను పాపంగానే అనిపిస్తుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. కానీ ఆ వచనం వెనకాల ఉన్నటువంటి లోతైన మర్మం ఏంటి, ఆ వచనంలో ఆంతర్యార్థం ఏంటి అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళు విసిరినటువంటి ఈ 36 ప్రశ్నల యొక్క సవాలకి సరైన రీతిలో నేను స్పందించాలని దేవుడు ప్రేరణ నేను పొందుకొని ఉన్నాను. అటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఈ డాక్యుమెంట్ లేకపోతే ఈ పాంప్లెట్స్ విచ్చలవిడిగా ప్రతి వీధుల్లోనూ, ప్రతి స్ట్రీట్లో కూడా కొంతమంది క్రైస్తవ అతీత వ్యక్తులు
పంచుతూ ఇది ఎలాగ బైబిల్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో క్రైస్తవుల్ని ఉద్దేశించి ఇలాంటి వచనాలు పట్టుకుని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా కొన్ని వీడియోస్లో నేనైతే చూడగలిగాను. ఏదైనప్పుడు కూడా ఇవన్నీ కూడా ఈ 36 ప్రశ్నలో కూడా బైబిల్లో ఉన్నటువంటి వచనాలే, బయట లేనటువంటి వచనాలు అయితే కాదు, కానీ ఖచ్చితంగా బైబిల్లో ఉన్నటువంటి వచనాలను ఆధారంగానే తీసుకునే వాళ్ళని అయితే క్రైస్తవానికి ఒక సవాల్ని అయితే విసిరారు, క్రైస్తవ లోకానికి ఒక ప్రశ్న అయితే వాళ్ళు వేయడానికి మరి ఇష్టపడ్డారు. కనుక ఆ సవాల్ను మనం ప్రేమతో స్వీకరించి వాళ్ళకు అర్థమయ్యే రీతిలో లోకంలో ఎవరెవరైతే ఇలాంటి వారి యొక్క మాటలను బట్టి మభ్యపరచబడతా ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమయ్యేటువంటి రీతిలో ఆ యొక్క సమాధానం నేను తెలియపరచాలని ఇష్టపడతా ఉన్నాను. ఏదైనప్పుడు కూడా 36 క్వశ్చన్లు అయితే ఉన్నాయి. 36 క్వశ్చన్లో కూడా వివిధ పుస్తకాల నుంచి వాళ్ళు అడగడం అనేది జరిగింది. ఆదికాండం మొదలు పెడితే కొరింథీయులకు రాసిన పత్రిక వరకు కూడా అనేక ప్రశ్నలు వాళ్ళైతే సిద్ధపరచుకున్నారు. అయితే ఇవన్నీ కూడా బాగాలుగా చెప్పాలని అనుకుంటున్నాను. 36 ప్రశ్నలను కూడా ఏదో చెప్పేశానులే, ఏదో మాట్లాడేశానులే, ఏదో జవాబు ఇచ్చేసానులే అన్నట్టుగా ఒక 2 గంటలు 3 గంటలు నేను సమయాన్ని తీసుకుని అది చెప్పుకుంటూ పోతే చూసేవాళ్ళు కూడా అంత సమయాన్ని వెచ్చించి చూడడానికి ఇష్టపడరు. నాకు తెలుసు అంత సమయం ఈ వీడియోకి వాళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు అనేటువంటి కారణాన్ని బట్టి భాగాలుగా చేయడం అయితే జరిగింది. 36 క్వశ్చన్లు కూడా ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్క ఎపిసోడ్గా, లేకపోతే ఒక్కొక్క వారం ఒక్కొక్క పుస్తకంలో వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకి తగిన సమాధానాన్ని నేను ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాను. అయితే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి వాళ్ళు 5 ప్రశ్నలు వేశారు. ఆదికాండంలో 5 ప్రశ్నలతో అయితే క్రైస్తవ్యానికి ఒక పెద్ద సవాల్ అయితే ఎదురైందంటాను. ఆదికాండం 19వ అధ్యాయం నుంచి వాళ్ళ యొక్క ప్రశ్నలన్నీ కూడా మొదలైనవి. అయితే వాళ్ళ ప్రశ్న ఏంటి అనేటువంటిది ఆలోచన చేస్తూ దాని కింద వాళ్ళ వివరణ కూడా ఇచ్చారు. ప్రశ్న వాళ్ళు వేశారు, వాళ్ళకు అర్థమయ్యే అర్థం అవ్వనటువంటి రీతిలో వివరణ కూడా ఇచ్చేశారు. కానీ యొక్క వాళ్ళ యొక్క వివరణ సరైంది కాదు, వాళ్ళ యొక్క ఆలోచన సరైంది కాదు అనేటువంటి ఆలోచనతోనే నేను ఈ ఆలోచనలో అయితే ముందుకు వెళ్తా ఉన్నాను. వాళ్ళు మొట్టమొదటిగా ఆదికాండం 19వ అధ్యాయం 36వ వచనంలో జరిగినటువంటి ఒక సంఘటనని ఆధారంగా తీసుకుని తప్పు పట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైనప్పుడు కూడా 19వ అధ్యాయం అంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే సొదొమ గొమొర్రా లేకపోతే లోతు యొక్క కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఆ చోట కనబడుతూ ఉన్నాయి. వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఆదికాండము 19వ అధ్యాయము 36వ వచనాన్ని కానీ మనం చూస్తే అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి అనేటువంటి మాటను ఆధారంగా తీసుకుని వాళ్ళు ఇస్తున్నటువంటి వివరణ ఏంటంటే అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని, 2 పట్టణ ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుళ్ళు తండ్రితో వ్యభిచరిస్తే సొంత తండ్రితో పడుకున్న 2 కూతుళ్ళు ఎందుకు వారిని వదిలేశాడు. అక్రమ సంబంధం అనేటువంటి వ్యవహారం జరుగుతున్నటువంటి పట్టణాన్ని నాశనం చేసిన దేవుడే మరి కూతుళ్ళు సొంత తండ్రితో చేసిన పాపాన్ని బట్టి 2 కూతుళ్ళని కూడా ఎందుకు నశింపజేయలేదు, ఎందుకు వాళ్ళని బాధ పెట్టలేదు అనేటువంటి ప్రశ్న వివరణ వాళ్ళైతే తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రశ్న వేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారని నేనైతే నమ్ముతూ ఉన్నాను. ఒక మాట ఇద్దరు నేను తెలియపరిచి తర్వాత భాగంలోకి నేను వెళ్ళిపోతాను. వాస్తవానికి మనిషి చేసినటువంటి తప్పుని దేవుని మీద రుద్దేటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ కూడా చేయకండి. మనిషి అంటేనే పాపంలో పుట్టడం జరిగింది, పాపంలోనే జీవించడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. తల్లి గర్భం నుంచే పాపాన్ని మనం సంక్రమించుకొని పుట్టి ఉన్నామనేటువంటి విషయం కూడా బైబిల్ గ్రంథం చాలా స్పష్టమైన రీతిలో తెలియపరుస్తూ ఉంది. కనుక మనిషి చేసినటువంటి పాపాన్ని దేవుడి మీద రుద్దేటువంటి ప్రయత్నాలు మాత్రం ఎప్పుడూ చేయకండి. మనిషి తప్పు చేస్తే ఆ వెనకాల ఉన్న దేవుణ్ణి నిందించడం ఏంటి? నాకు తెలియగలుగుతున్నాను చాలామంది ఈ క్రైస్తవ్యాన్ని బట్టే కాదు, నేను చాలా ఇతర మతస్థులను గురించి కూడా మాట్లాడుతున్నాను. ఏదో ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని తప్పు పట్టకుండా, లేకపోతే ఆ వ్యక్తిని ఖండించకుండా, ఆ వ్యక్తిని హెచ్చరించకుండా, ఆ వ్యక్తి ఆరాధిస్తున్నటువంటి, ఆ వ్యక్తి కొలుస్తున్నటువంటి దేవుల్ని ఆ విమర్శించడం అనేది నా వరకు అయితే చాలా ఇబ్బందికరమైనటువంటిది అని అంటాను నేను. ఏదైనప్పుడు కూడా మనిషి అయితే ఇక్కడ తప్పు చేశాడు, ఖచ్చితంగా తప్పు చేశారు, తప్పు జరిగింది ఆ చోట. అయితే ఆ తప్పుని దేవుడికి ఆపాదించడం అనేది మాత్రం ఏ విధంగా కూడా సమంజసం కాదని నేను అంటాను. తప్పు చేయడం అనేది మాత్రం వాస్తవానికి జరిగింది అక్కడ, కానీ ఆ తప్పుని దేవుడే దగ్గరుండి చేశారు అన్నట్టుగా మీ యొక్క ఆలోచన కనబడతా ఉంది. అక్కడ దేవుడి తప్పు కానీ లేకపోతే లోతు గారి యొక్క తప్పు కానీ ఏ విధంగా కూడా కొంత కూడా లేదని అంటాను. పూర్తిగా 100కి 100 పాళ్ళు కూడా లోతు యొక్క 2 కుమార్తెల యొక్క తప్పుదమే తప్ప బైబిల్ కానీ దేవుని
తప్పు కానీ లేకపోతే తండ్రి గారు తప్పు కానీ ఏ విధంగా కూడా ఈ పరిస్థితుల్లో కనబడట్లేదని అంటాను. లోతు ఇద్దరు కుమార్తెలు కూడా తప్పు చేశారు. ఖచ్చితంగా వాక్యం కూడా వాళ్ళు చేసిన తప్పుని ఖండిస్తూ ఉంది. దేవుడు కూడా అటు వారిని పూర్తిగా తన జనాంగం నుంచి కొట్టివేయడం అనేటువంటిది కూడా జరిగింది. దేవుడు పొరపాటును కూడా తన స్వకీయ జనాంగంలో వాళ్ళకి చోటు కూడా ఇవ్వలేదు, వదిలేశాడను అని చెప్పి మీరు ఎలా అనుకుంటున్నారు నాకు తెలియగలుగుతాను. ఎలా వదిలేశాడని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి ఒక మాట అయితే చెప్తున్నాను చూడండి, ఈ తప్పులో లేకపోతే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో 100కి 100% కూడా లోతు యొక్క ఇద్దరు కుమార్తెల యొక్క తప్పిదమే తప్ప లోతు కానీ లేకపోతే లోతు యొక్క దేవుడైన యెహోవా తప్పు కానీ ఏ చోట కూడా కనబడట్లేదు. పూర్తిగా ఇద్దరు కుమార్తెల యొక్క తప్పే. అసలు వాస్తవానికి జరిగినటువంటి విషయం ఏంటి అంటే, సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రదేశంలో వీళ్ళు నివసిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే అబ్రహాముతో వ్యత్యాసం వచ్చిందో, ఆస్తి తగాదాలు కలిగినాయో, ప్రత్యేకించబడ్డారో, ఆ సమయంలో పచ్చని మైదానం కలిగినటువంటి ఈ సొదొమ గొమొర్రాని లోతు ఎంచుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాం ఏమో తనకు నచ్చింది వదిలేసుకున్నాడు, అయితే లోతుకు తను నచ్చినట్టుగా ఎంచుకొని సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రదేశానికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే ఆ ప్రదేశం ఎంత భయంకరమైనటువంటి పాపంలో నిలిగిపోయి ఉందంటే, మునిగి ఉన్నదంటే, దాన్ని చెప్పడం కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అంత భయంకరమైన పాపం జరుగుతూ ఉంది. స్వలింగ సంపర్కం అనేటువంటిది సొదొమ గొమొర్రాలో జరుగుతూ ఉంది. భయంకరమైన పట్టణం అది, భయంకరమైన పాపంతో నింపబడినటువంటి ప్రదేశం అదంతా కూడా. చిన్నలేదు, పెద్దలేదు, ముసలవారు లేరు, అందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలవారి వరకు కూడా పాపానికి వాళ్ళ జీవితాన్ని అలవాటు చేసేసుకున్నారో. స్వలింగ సంపర్కం అనేది జరుగుతూ ఉంది. గే కల్చర్ అనేటువంటిది ఆ చోట జరుగుతుంది. మగవాళ్ళు మగవారితో పాపం చేసేవాళ్ళు, లేకపోతే ఆడవాళ్ళు మరొక ఆడదానితో పాపం చేయడం అనేది, లేకపోతే చిన్న చిన్న పిల్లలు కూడా ఆ కల్చర్కి అలవాటు పడిపోయారు. మీరు చూస్తే లేఖనంలో దేవదూతల పట్టణానికి వెళ్ళినప్పుడు ఎవరో కొత్త వ్యక్తి వచ్చారనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఇద్దరు మగవాళ్ళని కూడా పాడు చేయాలనేటువంటి ప్రయత్నం అయితే చేయబోయారు. అంత భయంకరమైన పాపం, అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ చోట కనబడతా ఉంది. స్వలింగ సంపర్కము, స్వలింగ సంపర్కం, బైసెక్షువల్స్గా ఉన్నారు వాళ్ళు, గేస్గా, లెస్బియన్స్గా వాళ్ళ జీవితాలు అన్నీ కూడా కొనసాగుతున్నాయి. అయితే ఆ సొదొమ గురించినటువంటి మొర బహు గొప్పదై ఉన్నది. దేవుని సన్నిధికి ఆ మొర వెళ్ళినది. వెళ్ళిన కారణాన్ని బట్టి దేవదూతలను పంపించడం జరిగింది. దేవుడు వెంటనే అక్కడ జరుగుతున్న పరిస్థితులు అన్నింటినీ కూడా దూతల మూలంగా దేవుడు తెలుసుకున్నాడు. అయితే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ ప్రాంతం అంతటినీ కూడా నాశనం చేయాలన్న ఉద్దేశం దేవుడు కొంది. అయితే ఈ అబ్రహాం ముఖం చూసి, లేకపోతే అబ్రహాం యొక్క లోతు యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని తప్పించాలని, ఆ దేవదూతల మూలంగా లోతుని వాళ్ళ కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదో చేశాడు. కానీ లోతు ఇద్దరు కుమార్తెలు, వాళ్ళ యొక్క భార్య గారు మాత్రమే దేవుడి యొక్క మాటకు విధేయత చూపి బయటకు వచ్చారు. కానీ అల్లుళ్ళు మాత్రం రాలేకపోయారు. అయితే ఆ పట్టణం అంతా కూడా భయంకరమైనటువంటి అగ్నిగంధకాలతో, అగ్నిగుండముతో, లేకపోతే ఆకాశం నుంచి కురిసినటువంటి అగ్ని వర్షము చేత సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా నాశనం అయిపోయింది. అది బైబిల్లో మాత్రమే రాయబడినటువంటి విషయం అయితే కాదు, కానీ చరిత్రాత్మకమైన ఆధారాలు కూడా ఇప్పటికీ కూడా సొదొమ గొమొర్రా గురించినటువంటి విషయాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రదేశం ఉంది, ఆ చోటన అగ్నివర్షం అనేటువంటిది కురిసింది. ఇప్పటికీ కూడా గడ్డి కూడా మొలవనంత భయంకరమైనటువంటి ఆ భూమిగా మారిపోయింది అంతా కూడా అనేటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు, చాలామంది పరిశోధకులు వాళ్ళని బయటికి తీసేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఆకాశం నుంచి ఖచ్చితంగా చాలా వేడిముతో కూడినటువంటి అగ్నివర్షం అనేది కుమ్మరించబడింది. పట్టణం అంతా కూడా బూడిదైపోయింది నిజంగా. మీరు కానీ ఆ చరిత్రగానే చూస్తే, లేకపోతే సొదొమ గొమొర్రా యొక్క పరిస్థితి ప్రస్తుత రోజులు కానీ మీరు ఆ ఫొటోస్ కానీ ఆ విజువల్స్ కానీ ఆ వీడియోస్ కానీ చూస్తే భయభ్రాంతులు అయిపోతారు. బైబిల్ ఎప్పుడూ కూడా అవాస్తవమైనటువంటి విషయాల్ని చూపించట్లేదు, ప్రోత్సహించట్లేదు. వాస్తవానికి జరిగిన విషయాలు మాత్రమే బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అగ్నివర్షం కురిసింది, ఆకాశం నుండి అగ్ని వడగండ్లు కురిసి పట్టణం అంతా కూడా మార్చేసింది, కాల్చి వేసేసింది మొత్తానికి పూర్తిగా. మీకు మళ్ళీ ఇదొక రకమైన ఆలోచన కూడా వస్తే వచ్చుండొచ్చే మీ మతన్వాదులకి, ఏమనంటే ఆకాశం నుండి అగ్నివర్షం ఎలా కురుస్తుంది అనే ఆలోచన కూడా వీళ్ళకి వస్తే రావచ్చేమో. వాస్తవానికి కొంతమంది పరిశోధకులు ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా పరిశోధిస్తూ ఉన్నారు. వాళ్ళకి కొన్ని రాళ్ళు వంటి పదార్థాలు దొరికినాయి, సున్నపురాళ్ళు వంటి కొన్ని పదార్థాల్లో వాళ్ళకి దొరకడం జరిగింది. అయితే వాటి మీద పరిశీలన చేస్తుంటే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే,
ఇవి సున్నపు రాళ్ళు కాదు, సల్ఫర్ ముద్దలు. ఇవన్నీ కూడా సల్ఫర్ అనేటువంటిది వేడిమికి చాలా ఎక్కువగా ఆకర్షించబడి చాలా ఎక్కువగా స్పీడ్గా వేడిని ఉత్పత్తి చేసేటువంటి కెమికల్ అది సల్ఫర్. ఇది సల్ఫర్ ముద్దలు ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా మేము సున్నపు ముద్దలు సున్నపు రాళ్ళు అని అనుకున్నాం, కానీ పట్టణం అంతా కూడా కాలిపోవడం నిజమే. ఇక్కడ కనీసం చిన్న పాటి గడ్డి కూడా మొలకపోవడం అనేది కూడా నిజమే. భయంకరమైన అగ్నివర్షం అనేది కూడా ఈ చోట కుమ్మరించబడడం అనేది కూడా నిజమే. ఈ ప్రాంతం అంతా కూడా ఒకనొక సమయంలో భయంకరంగా కాలిపోవడం అనేటువంటిది కూడా నిజమే అనేటువంటి ఆధారాల్లో కొంతమంది శాస్త్రవేత్తల లోకానికి పరిచయం చేశారు. అవేంటి అని ఆలోచన చేస్తే అవన్నీ కూడా సల్ఫర్ కంతులు అన్నీ కూడా సల్ఫర్ సల్ఫర్ అనేటువంటి ఈ పదార్థాన్ని ఆ చోట చాలా ఎక్కువ మొత్తంలో వాళ్ళు కనుగొన్నారు. బ్రిమ్స్టోన్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఈ బ్రిమ్స్టోన్ ఆకాశం నుంచి ఎందుకు వచ్చిందంటే దేవుడు అనుకుంటే ఏదైనా పంపించగలడు. మనకున్నటువంటి ప్లానెట్స్లో గ్రహాల్లో వేనస్ అనేటువంటి ప్లానెట్ ఉంటుంది, శుక్రుడు తెలుగులో, ఇంగ్లీష్లో వేనస్ అని పిలుస్తూ ఉంటారు. ఆ వేనస్లో లెక్కలేనంత సల్ఫర్ ఉంది. ఆ వేనస్ అనేటువంటి దాన్ని వాడుకున్నాడు దేవుడు, ఆ ప్లానెట్ని ఆ గ్రహాన్ని దేవుడు వాడుకున్నాడు. అగ్ని గంధకాలతో సుధుమ పట్టణాన్నంతా కూడా కాల్చివేశాడు. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఈ పాపం లోకంలోకి విస్తరించబడుతుందనే ఆలోచనతో, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బయటికి కానీ వెళ్తే మరొక ప్రాంతం కూడా పాడైపోద్దేమన్నటువంటి ఆలోచనతో, ఈ అలవాటు మరొకరు కూడా అలవాటు చేస్తారనేటువంటి ఆలోచనతో ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా సమూలంగా ప్రాంతం అంతటిని కూడా కాల్చివేశాడు దేవుడు, కాల్చివేశాడు. ఆ సమయంలో లోతు యొక్క భార్య వెనక్కి తిరగడం జరిగింది. వెనక్కి తిరిగినప్పుడు ఉప్పు స్తంభంగా కూడా మారిపోయింది. అప్పుడు ఈ ఇద్దరు కుమార్తెలు ఈ తండ్రి గారు ప్రత్యేకమైన గుహలోకి వెళ్ళి తలదాచుకోవడం కూడా మనం గమనించాం. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ ఇద్దరు కుమార్తెలు కూడా తండ్రి గారికి తెలియకుండా అక్కడ కలవడం అనేది జరిగింది. శారీరకమైనటువంటి కలయిక ఆ చోట జరిగినటువంటి కారణం అంతా కూడా బైబిల్గా స్పష్టంగా ఆధారాలు చూపుతా ఉన్నా లేని విషయం ఏం కాదు, బైబిల్లోనే ఉంది. ఇద్దరు కుమార్తెలు కూడా తండ్రితో పాపం చేశారు, తండ్రిని బట్టి గర్భవతులు అయి ఉన్నారనేటువంటి విషయం కూడా బైబిల్ గ్రంథంలో చక్కగానే రాయబడి ఉంది. అయితే ఈ తప్పుని లోతు మీద కానీ లేకపోతే యెహోవా దేవుడి మీద కానీ రుద్దే ప్రయత్నాల పొరపాటును కూడా చేయకండి. ఈ తప్పులో లోతు కానీ లేదంటే యెహోవా దేవుడి యొక్క ప్రమేయం కానీ ఏ విధంగా కూడా లేదు. 100% కూడా లోతు యొక్క కుమార్తెల యొక్క తప్పిదమే ఆ చోట కనబడతా ఉంది, సందేహం లేదు. అది ఏ కారణమైనా ఉండొచ్చు, ఏ కారణమైనా సరే అయి ఉండొచ్చు. ప్రమాదం నుంచి తప్పించబడిన తర్వాత వాళ్ళు లెగిసిన సమయాన కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కొలిమిలో నుంచి పొగ లేగొస్తున్నట్టుగా ప్రాంతం అంతా కూడా ఇంకా కాలిపోతూ ఉంది. వాళ్ళకి ఆ దృశ్యం అంతా ఏ విధంగా కనబడిందని నేను అనుకుంటానంటే ఇక ప్రపంచం అంతా నాశనం అయిపోయింది, దేవుడు కాల్చేశాడు. ఈ భూమి మీద కేవలం మన ముగ్గురం మాత్రమే, నా తండ్రి ఆమె అనద్దరం మాత్రమే బ్రతుకున్నామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీరు బైబిల్ కానీ చక్కగా చదవగలిగితే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా సమయం అయిపోయినప్పుడు కూడా ఆ పొగ ఇంకా కూడా పైకి లెగుస్తున్నట్టుగా బైబిల్లో కొన్ని వచనాలు కనబడుతూ ఉంటాయి. అంటే ఆ వేడి అంత భయంకరమైందన్నమాట, ఆ మంట అన్ని రోజులు కాలిందన్నమాట. వాళ్ళకి ఆ సందర్భాన్ని బట్టి ఆ విజువల్ని బట్టి చూసిన దృశ్యాన్ని బట్టి ఆ ఇద్దరు కుమార్తెలు అనుకున్నారో ఇంక సృష్టి అంతా కూడా నాశనం అయిపోయింది, ఇంక భూమి మీద ఎవరో కూడా బతికలేరు, ఇంక బతికున్నది ఎవరైనా ఉన్నారంటే నువ్వు నేను మా నాన్నగారు తప్ప ఇంకెవరో కూడా లేరు, ఇక ఎటువైపు చూసినా సరే ఒక మనిషి కూడా లేడు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. కాబట్టి ఒక మనిషి మరొక మనిషికి జన్మ ఇవ్వాలంటే, మానవుల్ని యొక్క సృష్టిని విస్తరింపజేయాలి అంటే, జనాంగం అనేటువంటిది మళ్ళీ భూలోకంలో పెరగాలి అంటే ఖచ్చితంగా ఆడదానితో పాటుగా మగవాడి యొక్క అవసరత కూడా ఉంది. కానీ మగవాళ్ళు ఎవరో కూడా లేరు ఆ సమయంలో, ఇద్దరు కుమార్తెలు ఇద్దరు ఆడవాళ్ళు అయితే ఉన్నారు. కానీ ఆ ఇద్దరు ఆడవాళ్ళని కూడా ఆ ఇద్దరు ఆడవాళ్ళని బట్టి కూడా జనాంగాన్ని ఉత్పత్తి చేయడానికి పరై మగవాడు ఎవరు కూడా లేరు. ఆ సమయంలో ఇద్దరు కుమార్తెలు ఆలోచించారు ఇంక సృష్టి ఇక్కడతో ఆగిపోవడానికి వీల్లేదు, మానవుడి యొక్క జీవితం ఇక్కడతో ఆగిపోవడానికి వీల్లేదు, మన తండ్రినే మన తండ్రి ద్వారాగానే మనం గర్భవతులయ్యి లోకాన్ని పిల్లలతో మనుషులతో నింపుదాం అనేటువంటి ఆలోచన ఆ ఇద్దరు కుమార్తెలు కూడా కలిగి ఉండి ఆ తండ్రికి మత్తుపానీయాన్ని పట్టించి తాగడం అనేటువంటిది కూడా జరిగింది ఆ చోట. ఆ పాపం అనేటువంటిది కూడా జరిగినట్టుగా లేఖనాలు చాలా స్పష్టమైన రీతిలో తెలియపరుస్తున్నాయి. ఆ పాపం చేయడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఇంక మనుషులు ఎవరో లేరు, మనుషులు అందరూ కూడా చచ్చిపోయారు, భూమి మీద మేము ముగ్గురం మాత్రమే బతుకున్నాం, ఈ మానవుడి యొక్క ఆ జీవితం నలుదిక్కులు కూడా విస్తరించబడాలంటే, ఈ మానవుడి యొక్క సంతానం నలుదిక్కులకు కూడా ప్రవేశించాలంటే ఖచ్చితంగా మగవాడి యొక్క అవసరం ఉంది. కానీ మగవాడు అనేవాడు ఎవరో కూడా కనబడట్లేదు. ఆ సమయంలో
వాళ్ళకున్న ఆలోచన బట్టి, ఇంకిత జ్ఞానము లేక సరైనటువంటి జ్ఞానము లేనటువంటి కారణాన్ని బట్టి దేవుణ్ణి అడగకుండా ఆ మగవాడు ఉన్నటువంటి ఆ తండ్రి గారిని వాడుకున్నారు. ఆ సమయంలో గర్భవతులు అయి ఉన్నారనేటువంటి విషయం కూడా బైబిల్లో రాయబడింది. అయితే వాళ్ళ ఆలోచన చొప్పున ఆ పాపం జరిగింది తప్ప దేవుడు చేయమని కానీ లేకపోతే లోతు యొక్క ఆమోదం కానీ ఏ విధంగా కూడా ఈ విషయంలో అయితే లేదని మీరు గమనించవలసిన అవసరం అయితే ఉందనే అంటాను నేను. ఖచ్చితంగా లోతు యొక్క కుమార్తెల యొక్క తప్పిదమే తప్ప లోతు యొక్క తప్పిదం ఏ విధంగా కూడా లేదు. పూర్తిగా ఆ సంస్కృతి వాళ్ళు అలవాటు పడిపోయారండి. ఆ ఇద్దరు కుమార్తెలు కూడా అక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర్రా యొక్క పద్ధతులకి, సాంప్రదాయాలకి, ఆ సంస్కృతి, ఆ అలవాట్లకి వాళ్ళు అలవాటు పడిపోయారు. భయంకరమైన పాపంలో వాళ్ళు పెరిగిన కారణాన్ని బట్టి అప్పటికీ కూడా పాప సంబంధమైన స్వభావం వాళ్ళ జీవితంలో కనబడతా ఉంది, జీవితంలో కనబడుతుంది. లోతు యొక్క ప్రమేయం కానీ దేవుడి యొక్క ప్రమేయం కానీ ఏ విధంగా కూడా ఈ విషయంలో లేదు. కేవలం లోతు యొక్క ఇద్దరు కుమార్తెలను బట్టి మాత్రమే ఆ పాపం అనేటువంటిది జరిగింది. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. లోతు యొక్క కుమార్తెలు ఎంత భయంకరమైనటువంటి పాపంలో మునిగిపోయారంటే ఒక మాటలో చెప్పాలి, లోతు యొక్క కుమార్తెలు పాపమే కాదు కానీ భయంకరమైన త్రాగుబోతులు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను చూడండి, భయంకరమైన త్రాగుబోతులు. ఇల్లు అంతా కూడా కాలిపోతుంది, పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఆ సమయంలో పారిపోతూ ఒక కొండకు వెళ్ళిపోయారు. ఆ కొండకు వెళ్ళిన తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా మీకు తెలిసినాయే. తండ్రి గారికి ద్రాక్షరసాన్ని పట్టించి ఆ తండ్రి గారిని వాడుకున్నారు. అక్కడ ద్రాక్షరసాన్ని పట్టించారు. ఇప్పుడు ఆ ద్రాక్షరసం మొత్తైన మరుక్షణమే ఆ తండ్రి గారితో వీళ్ళిద్దరూ కూడా పాపం చేయడం అనేటువంటి జరిగింది. నాకు ఒక ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, వీళ్ళకి ఆ సమయంలో ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటికప్పుడు ద్రాక్షరసం చేసుకోవాలంటే జరిగేది కాదు, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి ఆ ద్రాక్షరసను కొనుక్కొని రావాలి అంటే, విక్రయించాలంటే అవకాశం కూడా లేదు. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కాలిపోతూ ఉంది, మసి అయిపోయింది. ఏ ప్రాంతంలో కూడా ఏమీ దొరకనంత భయంకరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి వీళ్ళకి ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తండ్రి గారు మత్తుడై ఉన్న కారణాన్ని బట్టి ఈ రోజున ఆ పాపం జరిగింది. కానీ ఆ మత్తుడు అవ్వడానికి గల కారణమైన ద్రాక్షరసం ఆ సమయంలో ఏ చోట నుంచి వాళ్ళకి వచ్చింది అని అంటే, నాకున్నటువంటి పరిజ్ఞానమును బట్టి, నాకున్న దైవ సంబంధమైన ప్రేరణ బట్టి నేను తెలియపరిచే విషయం ఏంటంటే, పారిపోతూ వస్తున్నప్పుడే వీళ్ళు ఆ మందును కూడా వీళ్ళు వెంటబట్టుకుని తెచ్చేశారు. పారిపోయి ఆ పట్టణం నుంచి పారిపోతూ ఆ ద్రాక్షరసాన్ని కూడా, లేకపోతే ఆ మత్తు పానీయాన్ని కూడా తీసుకుని వచ్చేసారంటాను. ఎందుకంటే ఎడిక్షన్ అటువంటిది, త్రాగినటువంటి ఆ తాగుల్లో ఉన్న వ్యసనం, ఆ ఎడిక్షన్ అటువంటిది. వాళ్ళు నాకు అదే అనిపించింది, అంతకుమించి ఏం కాదు. వాళ్ళు రావడంతోనే ఖాళీ చేతులతో రాలేదు వాళ్ళు బయటికి. ఖచ్చితంగా ఆ మత్తుకు అలవాటు పడిపోయారు కనుక, ఆ మందుకు వాళ్ళు అలవాటు పడిపోయారు కనుక, ఆ ద్రాక్షారసమునికి వాళ్ళు అలవాటు పడిపోయారు కనుక, అది లేకపోతే ఉండలేనంతగా వాళ్ళు మారిపోయారు కనుక, వాళ్ళతో పాటుగా ద్రాక్షారసాన్ని కూడా తీసుకుని వచ్చారు వాళ్ళు. ఇంకా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. రీసెంట్గా ఒక విలేజ్లో ఒక విషయం జరిగింది. అంటే విలేజ్ పేర్లు కానీ వాళ్ళ పేర్లు కానీ చెప్పాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ సిలిండర్ ఏదో కాలిపోయి ఆ పాకంతా కూడా కాలిపోతున్నారు. సిలిండర్ ఏదో సంథింగ్ ఏదో పేలిపోవడమో, లేకపోతే కిరోసిన్ స్టవ్ సంథింగ్ ఏదో కాలిపోయిన కారణాన్ని బట్టి ఆ పాకంతా కూడా కాలిపోతుంది. కాలిపోతుంటే బయట వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, కొంతమంది నీళ్ళేసి ఆరిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బయటికి పనిలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి ఆ ఇల్లు కాలిపోతున్నటువంటి ఆ దృశ్యాన్ని బట్టి బాధపడలేదు. ఆ కాలిపోతున్నటువంటి ఆ మంటల్లో ఉన్న ఆ ఇంటిలోకి పరిగెట్టుకుంటే వెళ్ళిపోయాడు. అందరూ కూడా ఆపే ప్రయత్నం చేశారు. అందరూ కూడా అయిపోయి ఇల్లు కాలిపోతుంటే లోపల పరిగెడుతున్నట్టు ఏమి అంత విలువైన వస్తువు అక్కడ ఉండిపోయింది. ఏమన్నా బంగారం కానీ డబ్బులు కానీ ఏమన్నా ఏ చోటన దాచాడా, వాటిని తీసుకుని వచ్చేటువంటి ఆలోచనతో లోపల పరిగెడుతున్నాడని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపరిపోయి లోపలికి వెళ్ళిపోయిన 4-5 నిమిషాల తర్వాత బయటకు వచ్చేసాడు. ఒరే, అంత కష్టపడి ప్రాణానికి తెగించి, ప్రాణం పోయినా సరే పర్వాలేదు అన్నట్టుగా లోపలికి వెళ్ళి, నువ్వు ఏం సంపాదించు, ఏం సాధించు, ఏం తీసుకుని వచ్చావు బయటకంటే, ఏమీ లేదు, నిన్న మిగిలిన మందు లోపల మర్చిపోయాను నేను, 90 బాటిల్ మిగిలిపోయింది. ఆ మందు కోసం ఈయన ఆ మత్తుడు అయిపోయాడు కనుక, అలవాటు అయిపోయాడు కనుక అది చాలా విలువగా కనబడద్దండి. ఆ ఎడిక్షన్ చాలా విలువగా కనబడద్ది. లక్కీ డ్రాప్ అని కూడా అంటారు. నేను అక్కడి నుంచి వచ్చిన వ్యక్తినే కనుక ఇందులో ఏ విధంగా కూడా ఇబ్బంది పడలేదు ఈ మాటలు నేను చెప్పడానికి. ఆ ఎడిక్షన్, మందు ఎడిక్షన్ అటువంటిది, ఆ వ్యసనం అటువంటిది. ఆ మందులో, ఆ మత్తులో ఏం చేస్తున్నాం మనకే తెలియదు.
మీరు చూడండి, బయట న్యూస్ ఛానల్లో చూస్తే మత్తులో ఉండి సొంత కూతురునే పాడు చేసిన తండ్రి, మత్తులో ఉండి సొంత ఆడబడుచునే పాడు చేసినటువంటి వ్యక్తి, లేకపోతే మత్తులో ఉండి విచక్షణారహితంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద దాడి చేయడం, మత్తు అది వ్యసనం, అది ఆ త్రాగుడు అనేది భయంకరమైన వ్యసనం. కనుక ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియనంతగా వాళ్ళు మారిపోయారు. ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. అప్పటికప్పుడు ఆ మత్తు పుట్టించేటువంటి వైన్ కొనుక్కోవడానికి అవకాశం లేదు, వాళ్ళు అప్పటికప్పుడు తయారు చేసేటువంటి అవకాశం కూడా లేదు. తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది, ఫెర్మెంటేషన్ అవుతుంది తప్ప మత్తు అనేటువంటి ద్రాక్షరసం కలగదు. కాబట్టి ఆ మందు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మత్తు కలిగించేటువంటి వైన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒకటే ఉంది, వాళ్ళు మత్తుకు అలవాటు పడిపోయారు. సుధుమ గుమ్మర్ర అంతా కూడా భయంకరమైన వ్యసన కాంతులుగా వాళ్ళు మారిపోయారు. కనుక వీళ్ళు బయటకు వచ్చేటువంటి సమయంలో ఆ ఎడిక్షన్ వాళ్ళు మర్చిపోలేక, ఆ ఎడిక్షన్ వాళ్ళు వదిలిపెట్టలేక, ఆ మందుని ఆ చాటు వదిలిపెట్టలేక వచ్చే సమయంలో కూడా వీళ్ళంతా కొంత తీసుకుని వచ్చి ఉండొచ్చు అని నేను అంటాను. అంత భయంకరమైన పాపంలో ఉంది ఇద్దరు కుమార్తెలు కూడా. అందును బట్టి ఆ తండ్రి గారికి ఆ మత్తు పానీయాన్ని పట్టించి ఆ తప్పు చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. మత్తు అలాంటిదండి, మత్తు అలాంటిది. మత్తులో ఏం చేస్తున్నావు ఎవరు కూడా తెలియనట్టుగానే కొన్ని కొన్ని పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. మత్తులో ఎన్ని పాపాలు జరుగుతున్నాయి మీకు తెలియదు ఏం కాదు కదా. మత్తులో సొంత కూతురు మీద అగాధ్యం చేసినటువంటి తండ్రులు న్యూస్ ఛానల్లోకి రావట్లేదా? మత్తులో చిన్న చిన్న వయసులో ఉండే బిడ్డల్ని రేప్ చేసేటువంటి పరిస్థితుల్లో లోకంలో కనబడట్లేదా? ఆ మత్తులో నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులను సైతం చాలా బలవంతంగా చెరబెట్టేటువంటి పరిస్థితులు బయట మనకు కనబడట్లేదా? ఆ మనుషులు తప్పు కాదని అనట్లేదు, కానీ ఆ త్రాగినటువంటి మందు మరింతగా పాపాన్ని జరిగించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మత్తులు అయిపోయారల్లో ఆ ఎడిక్షన్ అలాంటిది. కనుక ఆ ద్రాక్షరసాన్ని తండ్రికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే తాగించడం అనేది జరిగింది. అక్కడ త్రాగడం అనేది జరిగింది. అక్కడ జరిగించిన తర్వాత ఆ తండ్రి గారు మత్తుడైన తర్వాత ఇద్దరు కూతుళ్ళు కూడా తప్పు చేయడానికి ఇష్టపడ్డారు. నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, లోతు ఎంత ఉత్తముడు కాకపోతే మత్తు పెడితేనే కానీ లొంగలేదంటారు ఇద్దరు కుమార్తెలకి. ఎంత ఉత్తముడే ఉంటారు ఆయన, మత్తుడిగా కానీ ఉండకపోయి ఉండుంటే వీళ్ళిద్దరు కుమార్తెలు కానీ ఈ మాట కానీ తండ్రి గారిని కానీ అడుగుంటుంటే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పెడుతుడు. ఖచ్చితంగా రెండు కోపలో కూడా వాయించేద్దురు తండ్రి. ఖచ్చితంగా మీరేం మాట్లాడుతున్నారు, ఒక తండ్రితో పాపం చేయడానికి ఇలాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చిందనేటువంటి ఆలోచన ఖచ్చితంగా లోతు కనుపరుద్దరం. అది ఇద్దరు కుమార్తెలు కూడా తెలుసు, తండ్రి గారు కానీ స్పృహలో ఉంటే, తండ్రి గారు కానీ స్పర్శలో ఉంటే మనం చేసేటువంటి పనికి ఏ విధంగా కూడా ఆయన ఒప్పుకోడు. కనుక ఆయన్ని మత్తుడికి గురి చేయాలి, మత్తుడిగా మారుస్తేనే తప్ప మన పని జరగదు అనే ఆలోచనతో వాళ్ళు చేశారు తప్ప మత్తు లేకుండా మాత్రం కన్విన్స్ అయ్యేటువంటి క్యారెక్టర్ అయితే లోతు కాదని అంటాను నేను. ఆయన ఎంత ఉత్తముడు కాకపోతే మత్తు పెట్టిన తర్వాత కానీ ఆ పాపం ఇతరులు జరిగించలేకపోయారు. ఏ ఆయన కూడా అలాంటి పాపిష్ట స్వభావం కలిగిన వ్యక్తి అయితే మత్తు పెట్టించుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళు అడిగిన వెంటనే సరే అని చెప్పి ఈయన కూడా ఒప్పుకుందరు. కూతురు తెలుసు తండ్రి ఒప్పుకోడు, సస్యమేర ఒప్పుకోడు ఈ తప్పుకి. ఇది భయంకరమైన పాపంగానే మన తండ్రి గారు ఎంచుతాడు అనే ఉద్దేశంతో ఇద్దరు కుమార్తెలు కూడా ఒక వ్యూహాత్మకమైన రీతిలో ఆ తండ్రి గారికి మత్తుడు మత్తును అందించి ఆ ద్రాక్షరసం తాగించి మత్తుడైన తర్వాత ఆయన స్పృహ తప్పిపోయి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఇక్కడ లేకపోయి ఉండొచ్చు, ఆలోచన లేకుండా మత్తులో ఉన్న పడుకుని ఉండొచ్చు. ఆ సమయంలో ఇద్దరు కూడా బలవంతంగా ఆ పని ఏదైనా జరిగించారు అక్కడ. అంతే తప్ప మీరు లోతుని కానీ లేకపోతే దేవుణ్ణి కానీ తప్పు పట్టేటువంటి ప్రయత్నాలు చేయకండి. వీళ్ళు అంటున్నటువంటి విషయం ఏంటంటే అంత భయంకరమైన పాపం చేసిన సుధోమ గుమ్మర్రని తగలబెట్టినటువంటి దేవుడు, మరి ఇద్దరు కూతుర్లు సొంత తండ్రితో తప్పు చేశారు కదా, మరి ఇద్దరిని ఎందుకు ఏమీ చేయలేదనేటువంటి వివరణ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సుధోమ గుమ్మర్రల్లో ఉన్నటువంటి వ్యక్తులు అండి, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరొక పట్టణానికి వెళ్ళినా పట్టణం అంతా కూడా సర్వనాశనం అయిపోద్ది. అదేదో సామెత కూడా ఉంటుంది, నాకైతే గుర్తు రావట్లేదు. కూసే గాడిద వచ్చి మేసే గాడిని ఏదో పాడు చేసిందంట, అదే కదా అంటారు, కూసే గాడిద వచ్చి మేసే గాడిదని. అంటే బాగున్న పట్టణాన్ని పాడు చేసేటువంటి ఒక గాడిద చాలు మొత్తం అన్ని గాడిదలను కూడా పాడు చేయడం, మిగతా పట్టణాలన్నీ కూడా పాపానికి అలవాటు పడిపోతారనే ఉద్దేశంతో ఇంకా నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా దేవుడు నాశనం చేసేసాడు. మరి ఇద్దరు కూతుల్ని ఎందుకు ఏం చేయలేదు అని అంటారేంటి మీరు? ఇద్దరు కూతుళ్ళకి పుట్టినటువంటి సంతానాన్ని దేవుడు స్వకీయ జనాంగంగా ఎంచుకోలేదు, తన జనాంగంలో కలుపుకోవడానికి ఇష్టపడలేదు దేవుడు, కొట్టేశాడు వాళ్ళిద్దరిని.
పుట్టినటువంటి ఇద్దరిని కూడా దేవుడు జనాంగంలో కలుపుకోవడానికి ఇష్టపడలేదు, అసలు ఇష్టపడలేదు. ఆయన జనాంగంలో అసలు చోటు ఇవ్వలేదు. ఇద్దరు కుమారులు పుట్టినటువంటి ఆ ఇద్దరు కుమారుల నుంచి వచ్చినటువంటి జనాంగాన్ని, మోయాబీలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళకి జనాంగంలో చోటు ఇవ్వలేదు. ఎంతకంటే పెద్ద దెబ్బ ఏముందండి, ఎంతకంటే పెద్ద దెబ్బ ఏముంది? ఎందుకు జనాంగంలో చోటు ఇవ్వలేదు అంటారు? వాళ్ళు చేసింది దేవుడికి నచ్చలేదు కాబట్టే కదా. వాళ్ళు చేసింది దేవుడికి యోగ్యమైనదైతే, మంచిగా దేవుడికి అనిపించుండి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా ఏర్పరచుకుని వాళ్ళ పిల్లల్ని కూడా విస్తరింపచేద్దును కదా దేవుడు. మరి అలాంటిది ఎందుకు తన జనాంగంలో వాళ్ళకి చోటు ఇవ్వలేదంటే, వాళ్ళు చేసిన పని దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడు చాలా ప్రేమగా పెంచినట్టు కుమార్తె ఎవరినో ఇష్టపడి ఎవరితో వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే తండ్రి గారు ఏమంటారండి? నీకు కానీ మాకు కానీ ఏ విధమైన సంబంధాలు ఇక ఉండవు, మా ఆస్తిలో చిల్లి గలప కూడా నీకు ఇవ్వడానికి వీలు లేదు, నీకు మాకు ఏ విధమైన సంబంధాలు ఇక నుంచి లేవు, నీ దారి నీది, నా దారి నాది అన్నట్టుగానే ఏ తండ్రి అని అంటారు. ఒకవేళ ఏ కుమార్తె అయినా ఏ కుమారుడైనా సరే ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోతే ఏ తండ్రి అయినా సరే అనేటువంటి మాట అదే. అదే అన్నాడు ఇక్కడ దేవుడు కూడా, నా జనాంగంలో నీకు చోటు ఇవ్వనని అన్నాడు. ఆయన స్వాస్థ్యం లేదు వాళ్ళకి, దేవునికి శత్రు జనాంగం మారిపోయారు వాళ్ళందరూ కూడా. మరి అలాంటి దేవుడు ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు అంటారేంటి? దేవుడి జనాంగంలో వాళ్ళకి చోటు లేకపోవడమే పెద్ద శ్రమ కదండి, పెద్ద శాపం కదండి. వాళ్ళు శపించబడినటువంటి జనాంగం కదా, శపించబడ్డారు దేవుని మూలంగా. నిజంగా వాళ్ళు చేసినది దేవుడికి ఆమోదించగలిగే విషయం అయితే ఖచ్చితంగా వాళ్ళని కూడా దేవుడు దీవిందురు. కానీ స్వాస్థ్యంలో కానీ జనాంగంలో కానీ వాళ్ళ యొక్క వంశానికి చోటు ఇవ్వలేదు దేవుడు, ఎక్కడో చోటు ఇవ్వలేదు. పైగా ఒక విషయం చెప్పి నేను రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోతాను. ఏంటంటే మీరు గమనిస్తే ఈ తప్పులన్నీ కూడా, లేకపోతే వాయా వరసలో లేకుండా చేసినటువంటి ఈ తప్పు అంతా కూడా ధర్మశాస్త్రానికి ముందు జరిగింది. సుమారుగా 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి తప్పులు ఇవన్నీ కూడా. ఇలాంటి తప్పులు జరగడం అనేది దేవుడికి ఏ విధంగా కూడా ఇష్టం లేదు. వాయా వరస లేకుండా తండ్రి కుమార్తెలు, లేకపోతే మరొకరు ఒకే కుటుంబానికి సంబంధించో, లేకపోతే ఒకే తండ్రికి సంబంధించిన పిల్లలు, అలాగా శరీర సంబంధమైనటువంటి సంపర్కాలు పెట్టుకోవడం, కలయిక కలిగి ఉండడం అనేది దేవుడికి ఏ విధంగా కూడా ఇష్టం లేదు. ఇలాంటి పనులన్నీ జరుగుతున్నాయని మోషే ద్వారాగా కొన్ని నియమాల్ని, కొన్ని పద్ధతుల్ని, కొన్ని ఆంక్షల్ని ప్రజలందరూ కూడా దేవుడు తెలియపరిచాడు. అది మీకు కనబడట్లేదా? దేవుడు ఏం చేయలేదు ఏం చేయలేదు అంటారేటండి? దేవుడు ఆయన చేసినటువంటి తప్పుని ఏమైనా ఆమోదించాడు అన్నట్టుగా మీ ఆలోచనలు కనబడుతున్నాయేమో. ఎక్కడ కూడా లోతు కుమార్తెలు చేసినటువంటి తప్పిదాన్ని దేవుడు ఒప్పుకోలేదు, ఖండించడం జరిగింది, స్వాస్థ్యంలో చోటు ఇవ్వకపోవడం జరిగింది. పైగా వాళ్ళంటి తప్పులు మరి ఇంకెవరో కూడా చేయకూడదనే ఆలోచనతో మోషే ద్వారాగా చాలా పద్ధతులు అన్ని కూడా రాసించడానికి ఇష్టపడ్డాడు. మీరు ఎప్పుడైనా చదువుకోండి లేవీకాండని, కానీ లేవీకాండం 18వ అధ్యాయాన్ని కానీ చదివితే, 18వ అధ్యాయము అంతా కూడా వాయా వరస కలిగి ఉండాలి అనే ఆలోచనతో దేవుడు మాట్లాడే మాటలంతా కూడా ఈ లేవీ 18వ అధ్యాయంలో అంతా కూడా కనబడతా ఉంటారు. దేవుడు నిజంగా తండ్రికి కూతురికి మధ్యన అలాంటి పాడు సంబంధాలు పెట్టాలన్న ఆలోచన కానీ దేవుడు కలిగి ఉంటే ఈ మాటలు రాయించవలసిన అవసరం లేదంటాను. 18వ అధ్యాయం లేవి 6వ వచనం చదివితే ఆయన స్పష్టంగా రాసిన మాట ఏంటి తెలుసా? మీలో ఎవరునో తమ రక్త సంబంధుల మానఛ్చాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవాను. నీ తండ్రికి మానఛ్చాదమునుగానున్న నీ తల్లిని మానఛ్చాదమును తీయకూడదు, ఆమె నీ తల్లి, ఆమె మానఛ్చాదము తీయకూడదు. నీ తండ్రి భార్య మానఛ్చాదము తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానఛ్చాదము తీయకూడదు, అనగా ఇంటిలో పుట్టిన దేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానఛ్చాదము తీయకూడదు. నీ మేనత్తతో కూడా తప్పు చేయకూడదు. నీ కుటుంబంలో ఉన్న ఏ వ్యక్తులతో కూడా అలాంటి సంబంధాలు పెట్టుకోకూడదనేమో దేవుడు తర్వాత అద్భుతమైన రీతిలో కొన్ని పద్ధతులని ప్రజలకు నేర్పించాడు. అంటే దేవుడికి ఇష్టం లేదనే కదా, వాళ్ళు చేసినటువంటి తప్పుని దేవుడు ఖండిస్తున్నట్టే కదా దానికి అర్థం. దేవుడు ఆమోదయోగ్యమైనటువంటి విషయం అయితే ఈ మాటలు ఎందుకు రాస్తారండి? తండ్రి గారి యొక్క మానఛ్చాదాన్ని తీయకూడదు అంటే సిగ్గు తీయకూడదని, ఆ పై వస్త్రాన్ని తీసేటువంటి అవసర పరిస్థితులు రాకూడదని, సోదరుతో మానఛ్చాదనం చేయకూడదు. మేనత్త ఎన్ని చాలా ఉంటాయి, ఎన్ని చదువుకోండి ఒకసారి. కాబట్టి లోతు యొక్క కుమార్తెలు చేసినటువంటి తప్పుదాన్ని దేవుడు ఖండించాడు. దేవుడు ఎక్కడా కూడా దాన్ని మద్దతు పలకలేదు. ఈ తప్పు ఇద్దరు కుమార్తెలదే తప్ప దేవుడిది కానీ బైబిల్ గ్రంథాన్ని కానీ కాదు. మీకేంటో ఒక మాట అడుగుతున్నాను, మరి ప్రశ్నలు వేసినటువంటి వ్యక్తో లేకపోతే ఇలాంటి ప్రశ్నల్లో అనేకమైనటువంటి ఉన్నటువంటి వ్యక్తులను అడుగుతున్నాను, ఇది తప్పు అని తెలుసు కూడా బైబిల్లో దేవుడు ఎందుకు ఉంచాడంటారండి?
అంటే మీలాంటి ప్రశ్నలు వస్తాయని దేవుడు తెలియదా? మీలాంటి వారు ఎలాంటి వచనాలను ఆధారంగా తీసుకుని తప్పు పట్టేటువంటి పరిస్థితుల్లో వస్తాయని దేవుడు తెలియదా? వస్తాయని తెలుసు. ఇలాంటి వచనాలను ఆధారంగా తీసుకుని దేవుని తప్పు పడతారని కూడా దేవుడు తెలుసు. ఆ గ్రంథకర్తలకే తెలుసు, లేకపోతే ఆ గ్రంథాలు రాసినటువంటి అనువాదికులకు కూడా తెలుసు. అయినా ఎందుకు ఉంచారు బైబిల్లో? ఇలాంటి ప్రశ్నలు వస్తాయని తెలియకుండానే ఇందులో రాసుకుంటారంటారా? అయినా ఎందుకు ఉంచారంటే, ఇలాంటి తప్పులు ఎక్కడా కూడా జరగకూడదు, ఒకసారి జరిగింది ఈ తప్పు మరొకసారి జరగకూడదు అనే ఉద్దేశంతో రాయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఆ చేసినటువంటి తప్పుని ఖండిస్తూ దేవుడు కొన్ని ఆజ్ఞలు షరతులు పెట్టినటువంటి విషయాలు లోకం గమనించడానికి ఈ బైబిల్లో ఉంచాడు. అంతేగాని ఏ ఈ తీసేచ్చు కదా, టాపిక్ తీసేస్తే మీకు ఈ ప్రశ్నలు రాకపోదును కదా, మరి ఎందుకు ఉంచాడు ఆ టాపిక్ని? బైబిల్ అంటే మంచి నేర్చుకోవాలి, జరిగినటువంటి చెడుని విసర్జించి జాగ్రత్త పడడానికి చెడు కూడా చాలా చోట్ల దాచి ఉంచాడు దేవుడు. అలాంటి చెడు వారిగా మనం ఉండకూడదని, మంచిగానే బ్రతకాలని అని ఉద్దేశంతో రాసి ఉంచాడు తప్ప దేవుడు జ్ఞానం తక్కువే కాదు. లేకపోతే గ్రంథకర్తలో జ్ఞానహీనులైన కాదు, మీరే తెలివినోళ్ళు, మీరే గొప్పలను అనుకోకండి. మీకు మించిన జ్ఞానం సంపాదించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా, వాళ్ళకి రాదా, మీకు వచ్చిన డౌట్ వస్తుంది. ఆయన ఉంచాడు అంటే దానికి అర్థం ఉంది, దాని నుంచి అనేక పాఠాలు నేర్చుకోవాలని ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. మీకు అర్థమైపోవాలి మొట్టమొదటి ప్రశ్నకి వచ్చిన జవాబు, ఈ పాపంలో దేవుడికి సంబంధం లేదు, లోతుకి సంబంధం లేదు, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఖండించాడు. ఖండించడంతో పాటుగా మరొకసారి ఇలాంటి తప్పులు జరగకూడదనే ఆలోచనతో షరత్తులు ఆంక్షలు కూడా దేవుడు పెట్టాడు. రెండో ప్రశ్న వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, అదే ఆదికాండం 20:12 అడుగుతున్న విషయం ఏంటంటే, అంతేకాక ఆమె నా చెల్లెలన్న మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె భార్య అయినది అని అబ్రహాము అక్కడ అబిమెలకుతో మాట్లాడుతున్నటువంటి విషయం ఆధారంగా తీసుకుని కింద వీళ్ళు ఇస్తున్న వివరణ ఏంటంటే, ఆమె నా చెల్లి నిజమే, ఆమె తల్లి వేరు నా తల్లి వేరు, కానీ ఇద్దరికీ తండ్రి ఒక్కడే, అయినా మేమిద్దరం మొగుడు పెళ్ళాలము, ఇలాంటివి మనకు అవసరమా, అన్నా చెల్లి పెళ్లి చేసుకున్నారు అని చెప్పి వాళ్ళు వివరణ ఇస్తున్నారు. నేను అదే చెప్పానండి, ధర్మశాస్త్రానికి ముందు జరిగిన విషయాలన్నీ కూడా ఇవన్నీ దేవుడు ఆజ్ఞలు షరతులు పద్ధతులు వాయా వరస అనేటువంటిది లేకుండా బ్రతుకుతున్నటువంటి మనుషులను ఉద్దేశించి దేవుడు నూతనమైనటువంటి ఆచరణతో నూతనమైనటువంటి ఉద్దేశాలతో కొన్ని పద్ధతులన్నీ కూడా పెట్టాడు. దానికి ముందు జరిగిన విషయం ఇదంతా కూడా. ఆయన అబ్రహాం గారు మాట్లాడిన దాంట్లో తప్పు లేదా తప్పు ఉన్నదా అని కాదు, వాస్తవానికి అక్కడ జరిగిన విషయం మీకు తెలియదు. సుమారుగా అబ్రహాంకి ఇప్పటికే నాకు తెలుసు ఒక 5,000 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి, గడిచిపోతూ ఉన్నాయి. 5,000 సంవత్సరాల క్రితం అలాంటి రీతిలో ఉండేవారు. అప్పుడు అలాంటివి ఏముండే కాదు, సొంత వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళ యొక్క సాంప్రదాయంగా, లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ గౌరవంగా ఆ రోజు ప్రజలు వాళ్ళు జీవిస్తూ ఉండేవారు. సొంతింటి వారిని చేసుకునేవారు, బయటి వారిని చేసుకుని లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకు, లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకోవడం ఎందుకు, అనవసరంగా బయటి వారికి ఈ ఆస్తిని అప్పచెప్పడం ఎందుకనే ఆలోచనతో సొంత వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అప్పుడు ప్రజలందరూ కూడా ఇష్టపడుతూ ఉండేవారు. ఇప్పుడు సుమారు 5,000 సంవత్సరాలు పై మాట అయిపోయింది, ఇప్పుడు అలాంటి ఏం జరుగుతలేదు కదా. అప్పుడు జరిగింది కాదని ఎవరంటున్నారు? అది పూర్తిగా తప్పు కాబట్టే అదే లేవి 18:9 మాట రాయబడి ఉంటే, నీ సహోదరుని మానచ్చాదము అనగా నీ ఇంటిలో పుట్టినదేమి, వెలుపుల పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానచ్చాదము తీయకూడదు. ఇది అబ్రహాము గారు చేసిన 480 సంవత్సరాల తర్వాత రాసినటువంటి విషయం ఇదంతా కూడా అప్పుడు జరిగినాయి. అప్పుడు ఎందుకంటే అప్పుడు తెలియదు, అప్పుడు నాగరికత లేని రోజులై, రిలేషన్షిప్ అంటే సరైనటువంటి అవగాహన లేనటువంటి రోజులు. ఇప్పుడైతే ఇప్పుడు ఎవరు ఉండట్లేదు అలాగా, ఇప్పుడు అలాగా ఉండే అవకాశం కూడా లేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమో ఇతర మతాల్లో ఎవరన్నా ఉంటే ఉండొచ్చేమో, కానీ క్రైస్తవులు మాత్రం సొంత చెల్లిని పెళ్లి చేసుకునేటువంటి విషయాన్ని మాత్రం నేను ఎక్కడ కూడా గమనించలేదు. ఉండవు, ఆ రోజుల్లో ఉన్నాయి, 5,000 సంవత్సరాల క్రితం ఉండేవే అంతే. అది కూడా ఆ చోట ఎందుకు నా చెల్లెలు అని చెప్పవలసి వచ్చిందంటే పరిస్థితి అలాంటిది. అభిమెలకు ఒక రాజు ఆయన, ఫిలిస్తీ రాజు ఆయన. ఫిలిస్తీన్లు ఎలాంటి వారంటే బయట భార్యలను అనుభవించాలనే ప్రయత్నాలు ఎప్పుడు చేస్తూ ఉంటారు వాళ్ళు. బయట భార్యలను పెళ్లి చేసేసుకుంటూ ఉంటారు, భర్తను చంపేసి
ఎవరన్నా సరే రోడ్డు మీద కనబడినా, ఎడారుల్లో కనబడినా, లేకపోతే మార్గ ప్రదేశాల్లో వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళిద్దరినీ కూడా భార్య భర్తలనా లేకపోతే ఇంకోళ్ళన్నా మంచి అందమైనటువంటి ఆడది కానీ కనబడితే వాళ్ళని బంధించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భర్త ఉంటే మాత్రం భర్తను చంపేసి ఆ భార్యలను అనిపించిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, భార్యలుగా వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు. అదే జరిగింది. సారమ్మ చాలా అందగత్తే ఆ వయసులో కూడా మహా అందాన్ని ఆమె పొందుకుంది. ఆ కారణాన్ని బట్టి అభిమేళకు కన్ను ఈవిడ మీద పడింది. అయితే అడిగాడు, ఇంతకీ ఏమవుతావు నువ్వు అని అంటే, నేను భర్తనవుతానంటే చంపేస్తాడు భర్త గారిని. దేవుడి ఉద్దేశాల్లో అబ్రహాం మూలంగా జరిగే అవకాశం లేకపోదును, అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ మాట నెరవేరకపోదునేమో. అందు కారణాన్ని బట్టి ప్రాణభయంతో, లేకపోతే దేవుడు తన జనాంగాన్ని అబ్రహాం ద్వారాగా విస్తరింపజేస్తాడు అనేటువంటి మాట అక్కడితో ఆగిపోకుండా ఉండాలనే ఆలోచనతో అభిమేళకు అడిగినటువంటి ప్రశ్నకి వెంటనే నేను భర్తని అని చెప్పకపోగా నాకు ఆమె చెల్లవుతుంది. అయితే నా తండ్రి ఒకడే కానీ తల్లి మాత్రం వేరు, నా తల్లికి పుట్టినటువంటి వ్యక్తి కాదు, మరొక తల్లికి పుట్టినటువంటి వ్యక్తి అని అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫిలిస్తీన్లు అంత ఘోరాతి ఘోరమైనటువంటి స్వభావం కలిగిన వారు. అభిమేళకు ఇతర భార్యలను మోహించి చంపడం అనేది కూడా చరిత్రలో చాలా చోట్ల జరిగింది. అలాగే ఐగుప్తులు అలా కాదు, మళ్ళీ ఐగుప్తులు పొరపాటును కూడా ఇతర భార్యల్ని మోహించి వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఇంకోటి చేయాలన్న ఆలోచన చాలా తక్కువ ఉండేదంట. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ డైనాసిటీని కాపాడుకోవడానికి, లేకపోతే వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ పేటాన్ని కాపాడుకోవడానికి బయట వ్యక్తులకి ఛాన్స్ అవ్వకుండా సొంత చెల్లెల్ని, సొంత అక్కల్ని, లేకపోతే సొంత అత్తల్ని కూడా చేసుకునేటువంటి పద్ధతి ఐగుప్తీయులు కాలంలో ఉండేది. అందుకే వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు కూడా డిసేబుల్డ్గా పుట్టేవారు. టటున్కునామున్ అనేటువంటి ఐగుప్తు రాజు ఒకడు ఉన్నాడు. ఒక అన్నకి ఒక చెల్లికి పుట్టినోడు ఈయన, డిసేబుల్డ్ ఫీల్ అయిన కాళ్ళు చేతులన్నీ వంకరగా పుట్టడం జరిగింది. ఒక చిన్న కర్రతో నడిచేవాడు. చరిత్ర చదువుతూ మీకు తెలుస్తుంది ఐగుప్తులు ఆ పద్ధతిలో ఉండేవారు. ఫిలిస్తీన్లు మాత్రం ఇతర భార్యల్ని పొందుకోవడానికి భర్తలను చంపేవారు. ఆ కారణాన్ని బట్టి అక్కడ అలాగా ఆయన చెప్పడం అనేది జరిగింది. కానీ ఒక మాట అడుగుతున్నాను, 5000 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిన విషయం అండి. ఇప్పుడు ఎవరన్నా సరే దీన్ని ఆధారంగా తీసుకుని ఒక అన్నయ్యకి ఒక చెల్లికి పెళ్లి చేయడం ఎక్కడన్నా చూసారా? ఏ చర్చిలో అయినా సరే అన్నా చెల్లికి పెళ్లి చేసే పాస్టర్ ఎక్కడన్నా చూసారా? లేకపోతే ఏ క్రైస్తవ సమాజంలో అయినా సరే అన్నయ్యకి, చెల్లికి, అక్కకి, తమ్ముడికి ఇలాంటి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఎక్కడన్నా ఉంటే అప్పుడు బైబిల్ను తప్పుపట్టండి, బైబిల్లో ఉన్న దేవుణ్ణి తప్పుపట్టండి. లేదు కదా, మరి లేని దాని గురించి ఎందుకు 5000 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఉన్న పద్ధతులని, పట్టింపులను ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని వాళ్ళని తప్పుపట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు భారతదేశంలో కూడా ఒకనొక సమయంలో సతీ సహగమనమని, అంటరానితనమని ఇవన్నీ కూడా ఉండేయండి. అవి చాలా సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్నాయని చెప్పి భారతీయులను అందరినీ తిట్టుకుంటామా? మన పూర్వీకులను అందరినీ తిట్టుకుంటా వెళ్తామా? అప్పుడు తెలిసి తెలియక జ్ఞానం లేక అప్పుడు పూర్వీకులు అలా జరిగించేవారు. అప్పుడు అది చాలా గౌరవంగా ఉండేదేమో. ఇప్పుడు జనరేషన్లో అది పూర్తిగా తప్పది. అలాగని చెప్పి అప్పుడు చేసిన విషయాన్ని పట్టుకుని మన పూర్వీకులందరూ కూడా పనికిమాలలు, భారతీయులందరూ కూడా చెడ్డవారు అని అనలేం కదా. అది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. అది తరాలు తరాలు మారిపోతుంటూ పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. జనరేషన్తో చాలా 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 గొప్ప విషయాలన్నీ కూడా నేర్చుకుంటున్నాం మనం. కాబట్టి 5000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ అబ్రహాము చెల్లిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి ఏ పాస్టర్ గారు కూడా ఎక్కడా కూడా అన్నగారికి చెల్లికి పెళ్లి చేసిన సందర్భాలు లేవు. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా తప్పు అని నేను అంటాను. ఉన్నాయంటే చెప్పండి పోను. ఇంకో విషయం తెలుసండి, ఇలాంటి వచనాలు చర్చిలో ఆడల ముందు చదవడానికి కూడా సేవకులు ఇష్టపడరు తెలుసా? వాళ్ళు బాధపడతారు. ఆడవారి ముందు ఇలాంటి మాటలు మాట్లాడితే బాగోదనే ఉద్దేశంతో మాటలను కూడా ఆడవారితో చదివించకుండా ఆ పదాలను తప్పించి చదువుతూ ఉంటారు పాస్టర్లు. అలాంటిది మీకు ఏమీ తెలియక ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ పట్టించుకుని క్రైస్తవ్యంలో పాపం ఉంది, క్రైస్తవులలో అశుద్ధం ఉంది, క్రైస్తవ్యంలో పనికిమైనటువంటి అనుభవాలు అన్నీ కూడా ఉన్నాయన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. అది ఉందని చెప్పి ఈ పద్ధతులు ఎవరో కూడా ఇప్పటికే కూడా ఫాలో అవ్వట్లేదండి. ఎప్పుడు ఫాలో అవ్వట్లేదు, అది ఎప్పుడో పోయింది. ఆజ్ఞల తర్వాత ఒకే ఒక్కడు అలా తప్పు చేస్తాడు, తప్పుకి తగినటువంటి శిక్షను కూడా అనుభవిస్తాడు. తర్వాత ఎవరు చేయలేదు అలాంటి తప్పులు. తర్వాత ఇంకెక్కడ కూడా అలాంటివి జరగలేదు. బైబిల్ గ్రంథంలో ఉన్న మనుషులను కానీ రోజు ఒక వ్యక్తిని చూసి పేరుని తీసుకుని చదవడం కానీ, లేకపోతే వాళ్ళ జీవితాన్ని కానీ పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే, రోజుకు ఒక వ్యక్తి చొప్పున మొదలు పెడితే 10 సంవత్సరాలు పడద్దంట. అంతమంది ఉన్నారు, అన్ని జీవితాలు ఉన్నాయి, అన్ని లక్షల మంది, అన్ని వేల మంది జీవితాల్లో ఒక 10 లేదంటే ఒక 20 మంది దారి తప్పారు అంతే. మిగతా వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు? ఇంత మహా గొప్ప సముద్రంలో
చిన్న చిన్న రాళ్ళుని చిన్న చిన్న ఇసుకలను చూస్తారేటండి. మహాసముద్రంలో చిన్న చిన్న అన్నీ ఎదుగుతారేటి మీరు. ఎప్పుడో జరిగినాయన్నీ, ఎప్పుడో జరిగినాయన్నీ కూడా. ఇప్పుడు ఏం జరగట్లేదు కదా. వీటిని ఆధారంగా తీసుకుని ఎప్పుడు కూడా పాస్టర్లు కానీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఆచరణ కానీ వీటికి అనుగుణంగా ఎప్పుడు జరగట్లేదు కదా, జరిగించట్లేదు కదా. ఒకవేళ జరిగితే అప్పుడు అనండి, జరిగితే అప్పుడు అనండి. వాయు వరస లేకుండా అది అన్నకే చెలికి పెళ్లి చేస్తున్నారేటి చర్చిలో అనండి. అలాంటి లేవు కదండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీకు వాక్య అవగాహన లేదు, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి ఆలోచన మీకు లేకపోయింది కనుక ఇలాంటి తప్పులు మీకు అనిపించడంలో తప్పేం లేదు. దేవుణ్ణి అడగండి, అడిగి ప్రభువా దీని యొక్క ఉద్దేశం ఏంటి, దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటి, దీని యొక్క మూలం ఏంటనే ఆలోచన దేవుణ్ణి కానీ అడగగలిగితే దేవుడు సహాయం చేస్తాడు సార్. అంతేగాని మీకు అనిపించింది కదా అని చెప్పి బైబిల్ అంతా కూడా బూతు పుస్తకంగా మీరు పరిగణిస్తే, మీరు పరిగణించినంత మాత్రం లోకం దాన్ని ఏమీ కూడా ఒప్పుకోదు కదా. జరిగిన విషయాలు మాకు బాగా తెలుసు. ప్రస్తుతం క్రైస్తవ్యంలో జరుగుతున్న విషయాల గురించి కూడా మాకు బాగా తెలుసు. రెండో క్వశ్చన్కి కూడా మీకు సరైన జవాబు వచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను. రెండు ప్రశ్నలు అయితే సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు కృపొందించాడు. మూడో ప్రశ్న అదే ఆదికాండం నుంచి వాళ్ళు అడుగుతున్న విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ఆ దేశంలో ఆదికాండము 35:22 చదివితే వాళ్ళు అడుగుతున్నటువంటి మూడో ప్రశ్న, ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను, ఆ సంగతి ఇశ్రాయేలులకు వినబడెను. వివరణ వాళ్ళు ఇస్తున్నది ఏంటంటే, ఇశ్రాయేలు పెద్ద కొడుకైన రూబేను అనేవాడు తన తండ్రి భార్య పిన్నితో పోయి పడుకున్నాడో, అయినా సరే వీడిని బైబిల్ దేవుడు ఏమీ చెయ్యలేదు, పిన్నితో సెక్స్ చేసిన రూబేను అని అలా వివరణ ఇచ్చారు. అక్కడ కొన్ని కొన్ని మాటలు అయితే నేను తప్పిస్తున్నాను, ఎందుకంటే వెండను కూడా చాలా అసహ్యంగా ఉంటాయి కనుక కొన్ని తప్పించడం అనేది జరుగుతుంది. నిజమే అక్కడ 35:22 ఉన్న విషయం అంతా కూడా కరెక్టే. ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి రూబేను ఇశ్రాయేల్ ఉపపత్ని అయినటువంటి బిల్హాతో పాపం చేయడం అనేది జరిగింది. ఖచ్చితంగా జరిగింది. ఆ తప్పు కాదని ఎవరు అంటున్నారు? ఇప్పుడు ఆ తప్పును ఏమన్నా తండ్రి సమర్థించాడా, లేకపోతే ఆ తప్పు చేసినందుకు దేవుడు ఏమన్నా సరే చాలా ఆమోదయోగ్యమైనది జరిగించావునైనా, చాలా మంచి పని చేశావు నువ్వు అని చెప్పి దేవుడు ఎక్కడన్నా సరే రూబేన్ని పొగిడినట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా ఏ చోటనే కనబడిందా పని మీకు ఏమన్నా? రూబేన్ చేశాడు తప్పు తండ్రి గారి యొక్క ఉపపత్నితో పాపం చేశాడు. జ్యేష్ఠ కుమారుడైనటువంటి రూబేను పాపం చేయడం అనేటువంటిది జరిగింది. చేసాడు, నేను కూడా ఒప్పుకుంటున్నాను. అది ఎక్కడా కూడా దేవుడు అంగీకరించలేదు. ఆ చేసిన పాపాన్ని బట్టి తండ్రి గారు దుఃఖపడ్డారో. మీకు విషయం తెలుసో తెలీదో, జ్యేష్ఠ కుమారుడికి రెండింతల ఆశీర్వాదం, రెండింతల అన్ని విషయాల్లో, ఆస్తిలో కావచ్చు, బంగారంలో కావచ్చు, ఆశీర్వాదంలో కావచ్చు, రెండింతల పొందుకోవడానికి యోగ్యుడు జ్యేష్ఠ కుమారుడు. మొట్టమొదటి పుట్టినటువంటి వ్యక్తి, దేవుడు పెట్టినటువంటి పద్ధతి అంతా కూడా బైబిల్లో ఉన్నదే. అయితే ఈ రూబేను చేసినటువంటి పనిని బట్టి తండ్రి గారు ఆ జ్యేష్ఠ కుమారుణ్ణి సైతం ప్రక్కన పెట్టి మరొక వ్యక్తికి ఆ వాగ్దానాలను చేసేస్తాడు. ఏర్పరచుకోలేదు దేవుడు. ఈ తర్వాత దినవృత్తాంతంలో ఇవన్నీ కూడా కనబడతాయి. చదివితే మీకు అన్నీ అర్థమవుతాయి. నేను లోతుగా వెళ్తే మళ్ళీ టైం అంతా కూడా అయిపోద్దనే ఉద్దేశంతో నేను చెప్పలేకపోతున్నాను. దేవుడు లేదంటే ఇశ్రాయేలు చివరిలో తన కుమారులందరిని గురించి మాట్లాడుతూ రూబేన్ని చేసిన తప్పును ఎత్తి చూపుతాడు. నువ్వు తండ్రి మంచాన్ని పొంచుకున్నావో అని చెప్పి రూబేనికి రావలసినటువంటి దీవెన అంతటినీ కూడా ఇతరులకి, బెన్యామీనులకి ఇచ్చేస్తాడు తండ్రి. ఇశ్రాయేల్ అది కనబడలేదా? అంటే అది ఇవ్వవలసిన జ్యేష్ఠ కుమారుడికి ఇవ్వకుండా మరొకరికి ఇచ్చారంటే తండ్రికి నచ్చని పనినే దానికి అర్థం. లేదంటే దేవుడికి యోగ్యమైనది కాదు అనేటువంటి ఉద్దేశంతోనే కదా ఇవ్వవలసిన వ్యక్తికి ఇవ్వకుండా ప్రక్క వ్యక్తికి ఇచ్చేశాడు. దాన్ని బట్టి రూబేన బాధపడలేదంటారా మీరు? ఏమన్నా ఖచ్చితంగా బాధపడి ఉంటాడు, నరకం అనిపించుంటాడు. జ్యేష్ఠ కుమారుడి నన్ను విడిచి మరొకరికి ఇచ్చేసాడేంటి నా తండ్రి, దీవులన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి, అందరికీ ఇవ్వవలసిన అన్ని ఇచ్చారు, నన్ను మాత్రం లెక్క చేయలేదు, పైగా నన్ను శాపనార్థమైనటువంటి మాటలు పలికినట్టుగా నా తండ్రి మంచాన్ని నేను ఎక్కువ అన్నట్టుగా నేను తిట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఆ రూబేను గ్రహించలేదంటారా? దేవుడు ఖండించాడు, దేవుడికి ఇష్టం లేదు కనుకే ఇశ్రాయేల్ నాట కూడా దీవెన వచనం అనేది, లేకపోతే రూబేను చేసినట్టు పని మంచిదని సమర్థిస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు. తప్పే, ఇది కూడా ధర్మశాస్త్రం రాకముందు జరిగిన విషయం. ఇది ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు ఇంకనో కూడా ఇవ్వకముందు జరిగినటువంటి తప్పులన్నీ కూడా ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఒకళ్ళు ఇద్దరు తప్పుపేరు తప్ప ఇంకెవరో కూడా తప్పులేదు. ఇన్ని వందల చరిత్రలో, ఇన్ని వందల జనరేషన్స్లో
ఇన్ని జనరేషన్స్లో తప్పిపోయింది ఒకళ్ళిద్దరే, ధర్మశాస్త్రం తర్వాత ఒకళ్ళు లేదంటే ఇద్దరంతే. చేశాడు రూబేను తప్పు చేశాడు, బిల్హాతో సైనించాడు, తండ్రి గారి యొక్క ఉపపత్ని అయినటువంటి ఆమెతో పడక పంచుకున్నాడు, దేవుడు దాన్ని అంగీకరించలేదు, తండ్రి దాన్ని బట్టి దుఃఖపడ్డాడు, తిట్టాడు కుమారుణ్ణి చివరిలో, చాలా తప్పు చేసామని చెప్పి ఘోషించాడు ఆ తండ్రి, చేశాడు. కానీ రూబేను బిల్హాతో ఎందుకు తప్పు చేశాడు అనే ఆలోచన మీకు రాదు. తప్పు చేశాడు, తండ్రితో భార్యతో పడుకున్నాడు, పిన్ని వరసతో పడుకున్నాడు అని చూస్తున్నారు, తప్పు జరిగింది కాబట్టి మీకు తప్పు కనబడుతుంది. కానీ ఆయన అలా ఎందుకు చేయవలసి వచ్చిందన్నది మాత్రం మీరు ఎప్పుడూ కూడా గమనించరు. అదే అంటున్నాను కదండి, వాక్య అవగాహన లేకుండా ప్రశ్నలు వేసుకుని వచ్చేస్తే ప్రశ్నలు వేసినటువంటి వ్యక్తులే సిగ్గుపరచబడతారు. దేవుడు ఎప్పుడో కూడా సిగ్గుపరచబడ్డు, ఆయన వెక్కిరింపబడ్డ ఆయన. రూబీని చేసినది అక్షరాలు కూడా తప్పే, కానీ ఆయన ఎందుకు చేశాడనే విషయం మీకు ఎప్పుడన్నా తెలుసా? రూబీనికి తల్లి అంటే పంచ ప్రాణాలు, తల్లి అంటే ప్రాణం, ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం తల్లి అంటే. అయితే ఈ రూబేను చేసిన ఈ పాపానికి ముందే తల్లిని పోగొట్టేసుకుంటాడు రూబేను, తల్లి చనిపోతుంది. తల్లి చనిపోయిన కొంతకాలానికి జరిగిన విషయం ఇదంతా కూడా. ఎంత పిచ్చోడంటే రూబేను తల్లి అంటే అంత పంచ ప్రాణాలు అన్నమాట. మీకు ఎలా తెలుసని అంటారా? ఎంత ప్రేమ అంటే ఒకనొక సమయంలో తల్లికి పుత్రదాత వృక్ష ఫలాలను తెచ్చిపెడతాడు. ఎందుకంటే పిన్నికేమో గర్భం వచ్చింది, ఇంకా తల్లికి రాలేదనే ఉద్దేశంతో వాళ్ళకి పిల్లలు పడుతున్నారు, రావట్లేదని తల్లి బాధపడుతుందని పుత్రదాత వృక్షాలు తెచ్చి, అమ్మ ఈ తినమ్మా, నీ గర్భం బేగా వస్తుంది తల్లి అని చెప్పి తల్లి మీద కుమారుడుకున్నంత ప్రేమ అంతా కూడా చోట కనబడుతుంది. మీరు చూస్తే చదివితే అర్థమవుద్ది. ఆదికాండం 30వ అధ్యాయంలో 14వ వచనం చదివితే, గోధుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలంలో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అన్న లేయాకు తెచ్చి ఇచ్చాను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయతో అనగా, ఆమె నా భర్తను తీసుకుంటేవే అది చాలదా అని అన్నది. అంటే ఆ తల్లి ఎంత ఆనందంగా ఉంటే కుమారుడు అంత ఆనందించేవాడు. తల్లి బాధపడుతుందని చెప్పి చాలా కష్టపడి ఆ గర్భం తల్లికి త్వరగా రావాలి, పిన్నికి వచ్చేస్తుంది గర్భం, అమ్మకి రావట్లేదు అనేటువంటి బాధతో పుత్రదాత వృక్ష ఫలాలను తెచ్చిపిచ్చాడు. అంటే తల్లి అంటే ఎంత ఇష్టమో చూడండి రూబేనికి, అంత ఇష్టం, అంత ప్రేమించిన తల్లిని కోల్పోతాడు. కొన్ని రోజుల క్రితమే, కొన్ని దినాల క్రితమే తల్లిని పోగొట్టేసుకుంటాడు, చాలా బాధపడతాడు. ఎందుకంటే అంత ప్రేమించిన తల్లి కోల్పోతే ఆ బాధన అనిపించే కుమారులకి, కుమార్తెకి తెలుసు, ప్రేమించిన తల్లిదండ్రులు కానీ లేకపోతే అంత ప్రేమిస్తున్నటువంటి వారికైనా దూరం అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనిపించిన వాళ్ళకే తెలుసు. అందులో సందేహం అనేది ఏమీ కూడా లేదు. ఎందుకంటే మా ఇంట్లో కూడా అలాంటివి జరిగినాయి కనుక. పెద్దవారు చనిపోయినప్పుడు కుమార్తె అయిన నా తల్లిగారు ఎంత దుఃఖపడ్డారో, ఎంత ఘోషించారో, ఎన్ని సంవత్సరాలు అయిందో ఆవిడ ఆ బాధ నుంచి బయటపడడానికి. మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. అంత ఏడ్చాడు సొంత తల్లి, ప్రేమించిన తల్లి, చాలా ఇష్టపడేటువంటి తల్లి చచ్చిపోయిందని చెప్పి ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు లేయా యొక్క ఉపపత్ని బిల్హా, ఇప్పుడు లేయా స్థానంలోకి వచ్చేస్తుంది బిల్హా. కాబట్టి అధికారము, బాధ్యతలు, ఇంకా మొత్తం అన్నీ కూడా ఆవిడ చేతికి అప్పచెప్పబడతాయి. అది నచ్చలేదు రూబేనికి. అమ్మో, నా తల్లి స్థానంలోకి వచ్చేసేలా ఉంది ఇప్పుడు ఇవిడి, నా తల్లి చనిపోయింది కనుక నా తల్లి స్థానంలోకి వచ్చేసి నా తల్లి ఉండవలసినటువంటి స్థానంలో ఈవిడ వచ్చేస్తుందేమో, ఆధిపత్యం చేస్తుందేమో, యజమాయిషి చేస్తుందేమో, నా తండ్రికి మరింత దగ్గర అయిపోద్దేమో అనే ఆలోచనతో ఆ వ్యక్తి మీద అసహ్యాన్ని పుట్టించడానికి రూబేను తప్పు చేస్తాడు. ఇశ్రాయేలు ఆ బిల్హాని తిట్టుకోవడానికి, బిల్హా మీద ఉన్నటువంటి ప్రేమ చచ్చిపోవడానికి, బిల్హాని అసహించుకునేట్టుగా సొంత కుమారుడు జ్యేష్ఠత్వాన్ని సైతం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు తల్లి కోసం. అది మీకు తెలదు, ఎందుకంటే ఉపపత్ని కదా. ఆ పెద్దవాడు చనిపోయిన తర్వాత ఆవిడ వచ్చేస్తుంది ఆ ప్లేస్లోకి, ఆధిపత్యం, యజమాయిషి అంతా కూడా ఆవిడ చేస్తుంది. అలా చేయడం కుమారుడికి ఇష్టం లేదు. నా తల్లి స్థానంలోకి ఇంకొక వ్యక్తి రావడం ఏంటి, నా తల్లి బాధ్యతల్లోకి ఇంకొక వ్యక్తి రావడం ఏంటి, ఆవిడ ఆధిపత్యం చేయడం ఏంటి అనే ఆలోచన బాధతో, నా తల్లి ఒకరే ఉండాలి స్థానంలో ఇంకెవరో ఉండకూడదనే ఆలోచనతో
తప్పు చేశాడండి, తల్లి కోసం జ్యేష్ఠత్వం వదులుకున్నాడు తెలుసా, అది మీకు కనబడదు. ఆ తండ్రి అసహించుకోవాలి. బిల్హా యొక్క పాడుబుద్ధి ఎలాంటిదో నా తండ్రి గమనించాలి. నాతో ఇలాంటిది పాపం చేసిందంటే తెలియకుండా ఏమైనా చేస్తుందేమన్నటువంటి ఆలోచనలోకి నా తండ్రిని రప్పించాలనే ఉద్దేశంతో ఆ తప్పు చేశాడండి. తల్లి మీద ఉన్న ప్రేమతో నిందను అనుభవించినటువంటి గొప్ప కుమారుడైన, అది మీకు తెలియదు, అది మీకు కనబడదు కూడా, అది కనబడదు. ఎందుకంటే ఉపపత్నులు భార్య కానీ ఏదన్నా అవుతే వాళ్ళు యజమహేషి ఆధిపత్యం చేస్తారు. అందుకే సారమ్మ కూడా హాగర్ విషయంలో అదే జాగ్రత్త పడింది. అమ్మో పిల్లోడు పుట్టినప్పుడు ఇప్పుడు ఎన్ని చేస్తుంది, రేపు రోజున ఇంకెన్ని చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దేవుడి చిత్త ప్రకారంగా వాళ్ళ మార్గాన్ని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోవడానికి అబ్రహాము సారమ్మ ఇష్టపడ్డారు. అది మీకు తెలియట్లేదు. వాక్యం అనేది అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి సార్. పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సహాయం లేకపోతే బైబిల్లో కొన్ని విషయాలు తప్పుగానే అనిపిస్తాయి మనకి. అది మీ పొరపాటు కాదు, మీకు అవగాహన లేకపోవడం పొరపాటు. దేవుని యొక్క సహాయం లేకపోవడం అనేది పొరపాటు. అది రూబేను తల్లి స్థానంలోకి ఇంకొక వ్యక్తి రాకూడదనే ఉద్దేశంతో జ్యేష్ఠత్వాన్ని సైతం అమ్ముకున్న గొప్ప కుమారుడైనా మరి ఖండించలేదా, ఎంత గొప్ప కుమారుడైనా దేవుడు ఏమన్నా ఆమోదయోగ్యమైనది అంగీకరించడంటే లేదు, స్వాస్థ్యం ఇవ్వలేదు, జ్యేష్ఠ కుమారుడికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు. దినవృత్తాంతంలో చూస్తే శపించబడినట్టుగా కూడా కనబడతా ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికి మూడు ప్రశ్నలు అయితే మీకు సరైన రీతిలో సమాధానం ఇవ్వడానికి దేవుడు కృప అందించాడు. మూడు క్వశ్చన్లు అయితే పూర్తయినాయి. నాలుగో క్వశ్చన్ అదే ఆదికాండం నుంచి వాళ్ళు అడుగుతున్న విషయం ఏంటంటే, ఆదికాండము 38:9-10 వానాను ఆ సంతానమును తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతను కూడా చంపెను. వీళ్ళు ఇస్తున్న వివరణ ఏంటంటే, యెహోవా దేవుడు మరిది చేత తన వదినికి కడుపు చేయించాలని చూశాడు. కానీ ఆ మరిది తన వీర్యాన్ని వదిన, వాళ్ళకు పదం ఉపయోగించారు మాట్లాడాలనుకోవట్లేదు, అందులో వేయకుండా బయట వేశాడు. అది చూస్తున్న బైబిల్ దేవుడు ఇది నచ్చక మరిదిని చంపేశాడు. వీళ్ళు అడుగుతున్న ప్రశ్న మనందరికీ తెలిసిందే, ఆదికాండ 38:9 ఓనాను అనేటువంటి ఒక కుమారుడు గురించినటువంటి విషయం కనబడతా ఉంటుంది. పెద్ద కుమారుడు యొక్క భార్యకిని మర్ది గారికి మధ్యన జరిగినటువంటి చిన్న విషయం ఆ చోట కనబడతా ఉంటుంది. భర్త గారు చనిపోయారు, దేవుడు చంపేశాడు కొన్ని కారణాలను బట్టి. చనిపోయిన తర్వాత ఆ పెద్ద కుమారుడు యొక్క వంశం నిలబడాలి అంటే, పెద్ద కుమారుడి నుంచి వంశం అనేది బయటికి రావాలి అంటే, సంతానోత్పత్తి ఆ పెద్ద కుమారుడి మూలంగా రావాలి అంటే, తర్వాత ఆ పెద్ద కుమారుడి తర్వాత ఉన్నటువంటి మరిది గారు లేకపోతే తమ్ముడు గారు ఎవరన్నా సరే ఆ ధర్మాన్ని పాటించి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టాలి అనే ఉద్దేశం ఆ టైంలో ఉండేది. జీనియాలజీకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు యూదులు. జీనియాలజీకి, వంశావళికి చాలా ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉంటారు. అందుకే మత్తయి సువార్త అంతా కూడా యూదుల కొరకు ప్రత్యేకంగా రాయబడింది. ఏ జీనియాలజీ నుంచి వచ్చాడు, ఏ గోత్రం నుంచి వచ్చాడు అని చెప్పి యూదులు నమ్మాలనే ఉద్దేశంతో మత్తయి అంతా కూడా చక్కగా రాయడానికి ఇష్టపడ్డాడు. జీనియాలజీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేటువంటి పద్ధతులన్నీ కూడా వాళ్ళలో కనబడతూ ఉంటాయి. అయితే అన్నగారు చనిపోయిన తర్వాత అన్నగారికి బదులుగా తమ్ముడు గారు ఆ బాధ్యతను చేపట్టినప్పుడు మాత్రమే ఆ పిల్లలు అనేటువంటి వారు వంశం అనేటువంటిది వర్ధిల్లుతుంది. అయితే ఇది దేవుడు చేయమన్నాడని అనకండి, తండ్రి గారు చెప్తారు నువ్వు వెళ్ళి మీ అన్నయ్య గారి యొక్క ధర్మాన్ని జరిగించు, పిల్లలను కను అంటే ఈయన ఏం చేస్తాడంటే, నేను ఆవిడతో వెళ్ళి ఆ పని చేయడాన్ని బట్టి వాళ్ళు నా పిల్లలు అనిపించుకోరు కదా, కష్టం ఉన్నది, బలం ఉన్నది, ఆ వీర్యం అనేటువంటిది నాది, కానీ పుట్టబోయేటువంటి పిల్లలందరూ కూడా మా అన్నయ్య గారి పిల్లలను అనిపించుకుంటారు తప్ప నా పిల్లలని చెప్పి అనిపించుకోరు కదా అనే ఉద్దేశంతో ఆ పని చేయకుండా ఆ స్పర్మ్ అంతా కూడా బయట విడుదల చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఇందులో దేవుడి ప్రమేయం ఏం లేదండి, ఆ జీనియాలజీ అది. ఆ జీనియాలజీ అంతా కూడా చాలా ప్రత్యేకమైన రీతిలో యూదులు చూస్తూ ఉంటారో, తండ్రి గారు చెప్తే వెళ్తాడు ఆయన.
దేవుడికి ఆ చోట అవిధేత చూపుతాడు, తండ్రి గారి యొక్క మాటకి అవిధేత చూపుతాడు. పైగా దేవుడు ఆయన ఎందుకు చంపేశాడో తెలుసా? ఎందుకు చంపేశాడో చెప్తాను చూడండి. ఆ వదిని గారితో పాపం చేసి ఆ రథస్సును బయట విడుదల చేసిన కారణాన్ని బట్టి చంపేశాడని మీరు అంటారు, కానీ వాస్తవానికి అది కాదు సార్. వాస్తవానికి దేవుడు అంత కోపాగ్నితో ఎందుకు ఆ వ్యక్తిని మొత్తవలసి వచ్చిందంటే, స్టార్టింగ్లోనే నాకు ఇష్టం లేదు, నాకు ఆవిడతో అలా ఉండాలని నాకు ఇష్టపడలేదు, నువ్వు ఎవరినన్నా చూసుకున్నానా, లేకపోతే తమ్ముడు ఎదిగేంత వరకు కూడా చూద్దాము అని అంటే వేరేగా ఉందను. కానీ కాదనలేదు, ఇష్టపూర్వకంగానే వెళ్తున్నట్టుగా వెళ్ళాడు. కానీ అంత అయిపోయిన తర్వాత మాత్రం స్వార్థపూరితమైన ఆలోచనతో జరగవలసిన పనిని మాత్రం జరిగించకుండా బయట ఆయన ఇజాక్యులేట్ చేశాడు. స్టార్టింగ్లోనే చెప్పి ఉండొచ్చు కదా నాకు ఇష్టం లేదంటే దేవుడు లేకపోతే తండ్రి గారు మరొక ప్రత్యామ్నాయం ఏదైనా జరిగించడానికి ప్రయత్నిద్దరేమో. కానీ నేను చేసిన విషయం ఏంటంటే స్వార్థపూరితమైన ఆలోచనతో నాకు పుట్టేటువంటి పిల్లలు అన్నగారి సంతానంగా ఉండడం అనేటువంటి ఆలోచన ఈయనకి నచ్చక వదిని గారిని అనుభవించాడు కానీ వాడుకున్నాడు. కానీ ఆ వదిని గారికి ధర్మం మాత్రం చేయలేకపోయాడు. అక్కడ వీర్యాన్ని బయటికి వదలడాన్ని బట్టి దేవుడు చంపేశాడని మీరు అనుకుంటున్నారేమో, నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే వాడుకున్నాడు వదిన్ని, వాడుకొని అవసరానికి బాగా వాడుకొని కోరిక అంతా కూడా తీర్చుకొని చేతులు వదిలేసి వెళ్ళిపోదామనే ప్రయత్నం చేశాడు ఆయన. చేతులు ప్లాన్గానే చేశాడు 100% ప్లాన్గానే చేశాడు. అందుకే దేవుడు మొత్తాడు. వాడేసుకున్నాడు, వాడకముందు చెప్పుకుంటే వేరేగా ఉందను. ఆవిడ అనుభవించాడు, కోరికలన్నీ తీర్చేసుకున్నాడు బాగా. ఆవిడ శరీరాన్ని ఈయన అనుభవించిన తర్వాత వదిలేసి వెళ్ళిపోదామని ప్రయత్నం చేశాడు. వాడుకుని వదిలేద్దామని అనుకున్నాడు. ఏ చట్టాలు లేవా ఈరోజు అలాంటి గర్భం చేసినటువంటి వ్యక్తిని శిక్షించేటువంటి చట్టాలు లేవా? అన్యం పుణ్యం తినేటువంటి వ్యక్తుల్ని ఆశలు చూపి మరొకటి చూపి వాళ్ళ శరీరకంగా అనుభవించి అవసరం అయిపోయిన తర్వాత వదిలి వెళ్ళిపోయేటువంటి వ్యక్తుల్ని చట్టాలు శిక్షించట్లేదా? చట్టాలు శిక్షిస్తున్నప్పుడు వీడు స్వార్థపూరితమైన ఆలోచనతో కామాకృతుడై వాడుకొని జరిగించవలసిన పనులు జరిగించకుండా శరీర సంబంధమైనటువంటి కోరికను నెరవేర్చుకుని వెళ్ళిపోతే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? చట్టాలే ఊరుకోవట్లేదు కదా, అలాంటి దేవుడు ఎందుకు ఊరుకుంటాడా? అక్కడ జరిగింది వీర్యస్థలనం అనేది బయట జరగడం అనే కారణం కాదండి. చెప్పలేదు నాకు ఇష్టం లేదని చెప్పకపోగా ఎందుకు వదులుకోవాలి ఛాన్స్ అని నేను ఎందుకు వదులుకోవాలి ఈ ఛాన్స్ అన్నట్టుగా వాడేసుకుని చేయవలసిన దాన్ని మాత్రం చేయకుండా తప్పించుకుని వెళ్ళిపోదామనే ప్రయత్నం చేశాడు. వాడుకొని వదిలేద్దాం అనుకున్నాడు, అనుభవించి వదిలేద్దాం అనుకున్నాడు. దేవుడు గట్టిగా కొట్టాడు. మామూలు కొట్టలేదు, మళ్ళీ లేకుండా చేశాడంతే. ఏంటి ఒక ఆడదాన్ని ఆశూపి శరీర సంబంధమైన కలయిక జరిగి కోరికలు తీసేసుకుని వదిలేద్దాం అనుకుంటే ఊరుకునే దేవుడు అయితే కాదు, తోలు తీసేస్తాడు. ఇంకా అందులో సందేహమే లేదు, ఏ విధమైన సందేహం కూడా లేదు. వాడుకుని వదిలేద్దామని అనుకున్నాడు, దేవుడు మొత్తాడు. శరీరాశని అయితే నెరవేర్చాడు, కానీ ధర్మాన్ని మాత్రం జరిగించడానికి ఆ వ్యక్తి ఇష్టపడలేదు. వెంటనే దేవుడి చేతుల మీదుగా మొత్తించబడ్డాడు. దేవుడికి ఇది ఇష్టమైన పని కాదు. వంశావళి కోసం అప్పుడు జీనియాలజీకి వాళ్ళు చాలా పర్టిక్యులర్ వెయిట్ రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఉన్నాయి అలాగేమన్నా వదిన గారిని పెళ్లి చేసుకోమని, లేకపోతే ఆ భర్త చనిపోయారు కాబట్టి ఈయన చేసుకోమని చెప్పి ఏమి లేదు కదా. ఇప్పుడు ఏమైనా జరుగుతుందా క్రైస్తవ్యంలో అలాంటి ఆచారాలు ఏమైనా ఉన్నాయో ఉంటాయి చెప్పండి, ఖచ్చితంగా అటు వారందరినీ కూడా ఖండిద్దాం. కాబట్టి మీరు అడిగిన 4 ప్రశ్నలకు కూడా సరైన సమాధానాన్ని నేనైతే ఇవ్వగలిగాను. వీళ్ళు అడుగుతున్న ఆది కాండంలో నుంచి ఆఖరి 5 ప్రశ్న ఏంటంటే, ఇదే 38 అధ్యాయము ఇందాక జరిగిన సంఘటనలో నుంచే వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు. 38:15-16 యోధా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనున్నందున వేసి అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరికి పోయి ఆమె తమ కోడలను తెలియక నీతో పోయేదని రమ్మని చెప్పాను. అందుకే ఆమె నీవు నాతో వచ్చిన నెడల నాకు ఏమి ఇచ్చదమని అడిగాను. యోధా అనే వీళ్ళు ఇచ్చే వివరణ ఏంటంటే, యోధా అనే మామగారు ముసుగేసుకున్నది తన కోడలను తెలియక వేసి అనుకుని కోడలైన తామారుతో పడుకున్నాడు. ఇదే వంశంలో యేసు పుట్టాడు, ఈయన మళ్ళీ లోకరక్షకుడు ఇలాగవుతాడు.
సొంత కోడలతో సంథింగ్ ఎక్స్ చేసి పిల్లల్ని పెరేసు జెరేహును పుట్టించిన మావా. ఇలాంటి వంశంలో నుంచి లోకరక్షకుడు అనేవాడు ఎలా పుడతాడు? లోకరక్షకుడు ఎలా అవుతాడు? ఇంత భయంకరమైనటువంటి పాపం జరిగింది, సొంత కోడలతోనే మామగారు సంబంధం పెట్టుకున్నారు తెలియక. మరి ఆ వంశం నుంచి వచ్చినాడు కదా యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయన లోకరక్షకుడు ఎలాగవుతాడు, ఆయన పరిశుద్ధుడు ఎలాగవుతాడు అని అంటా ఉన్నారు వీళ్ళు వేసిన ప్రశ్న. నేను అంటున్నాను యూదా ఆ తప్పు చేయడానికి కారణం యూదా కాదు, యూదా నమ్ముకున్న దేవుడు కాదు. ఆ తప్పు చేయడానికి గల కారణం కోడలైన తామరు. ఎందుకు చేసింది అంటే వాస్తవానికి ఆ భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఇంకో కుమారుడు ఉన్నాడు, రెండోవాడు కూడా చనిపోయాడు, వనాన్ని చనిపోయిన తర్వాత మూడో కుమారుడు కూడా ఉన్నాడు. ఆ మూడో కుమారుని ఇచ్చి అసలు వాస్తవానికి తండ్రి గారు పెళ్లి చేయాలి, ఆ ధర్మాన్ని కొనసాగించాలి అంటే, ఆ వంశాన్ని కాపాడాలి అంటే. అయితే తప్పించుకుంటున్నాడు యోధ, బంగారులాంటి మూడో కుర్రాడు, బంగారులాంటి కుర్రాడు, చివరి కుర్రాడు, ఒకే ఒక కుర్రాడు, ఈ విధవకి ఇచ్చి నేను పెళ్లి చేయడం ఏంటి, పోతా పోయింది వంశావళి, పోతా పోనండే అన్నట్టుగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అని అనుకున్నట్టున్నాడు యోధ. కాబట్టి చేయవలసిన బాధ్యతని, చేయవలసిన పద్ధతిని మరిచి తప్పించుకుని వెళ్ళిపోతున్నటువంటి విషయంలో తామర గ్రహిస్తుంది, మా మామయ్య గారు కావాలని చేస్తున్నారు, కావాలనే నన్ను దూరం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు, నా భర్త నుంచి సంతానం అనేటువంటిది నా మూలంగా రావడానికి ఆయన ఇష్టపడట్లేదు, అందుకే మిగిలి ఉన్న మూడో కుమారుని కూడా ఎదిగడికైనా నా వరకు కూడా రానవడానికి, లేదంటే నన్ను ఆ ధర్మాన్ని నా ద్వారాగా జరిగించడానికి ఇష్టపడలేదని చెప్పి తెలుసుకుని ముసుగుల్లో వేషం వేసి కోడలంటే మళ్ళీ ఒప్పుకోడు కనుక, ఆయన కరెక్ట్ మనిషి కాబట్టి కోడలంటే ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు కాబట్టి ముసుకేసుకుంది. ఆవిడ తెలుసు యోధ ఎంత కరెక్ట్ మనిషో, యోధ చాలా కరెక్ట్ మనిషి కాబట్టి ముసుకేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే మామయ్య గారండి కొంచెం మీరే ఎదురొట్టు చూడండి, ధర్మం కాపాడండి, వంశవాళ్ళని నిలబెట్టండి అండి అంటే ఒప్పుకునే వ్యక్తి అయితే ముసుకేసుకోవాల్సిన అవసరం లేకపోతే, ముసుకేసుకుని మామయ్య గారిని మోసం చేసి ఒక వేసేలాగా ఆయనతో పాపం చేయడం అనేది జరిగింది. దాన్ని వీళ్ళు పట్టుకొని వాళ్ళ ద్వారా ఇద్దరు పిల్లలు పుట్టారు, ఆ వంశంలో నుంచే తర్వాత తరాలన్నీ కూడా వచ్చినాయి, ఆ వంశంలో నుంచే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పుట్టడం అనేది జరిగింది. అలాంటి వ్యక్తుల యొక్క కలయిక మూలంగా వచ్చిన సంతానంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడం ఏంటి, ఒకవేళ పుడితే ఆయన లోకరక్షకుడు ఎలాగవుతాడు అనేటువంటి ఆలోచన వీళ్ళు కలిగి ఉన్నారు. ఇది కూడా అండి జరిగి సుమారుగా 3000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఇదంతా కూడా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకకి ముందు చాలా 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం అది. ఆ 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిన విషయాన్ని పట్టుకొని పుట్టినటువంటి వ్యక్తిని తప్పుపట్టడం ఏంటి? ఇప్పుడు వెనకాల ఓ 10 తరాల వెనకాల ఎవరో పాపం చేసిన వ్యక్తి ఉన్నారు, వ్యభిచారం చేసిన వ్యక్తో, దొంగతనాలు చేసిన వ్యక్తో, ఇంకో చేసిన వ్యక్తో, ఆవిడ ఏదో తప్పు చేసిందని చెప్పి 10 తరాల తర్వాత పుట్టినటువంటి పిల్లల్ని కూడా నువ్వు వ్యభిచారివే, నువ్వు దొంగోడవే, నువ్వు అలాంటోడివే అని అంటే అదేనా బాగుంటుందా? 10 తరాల క్రితం జరిగిన విషయమే, కానీ ఇది చాలా 100 తరాల క్రితం జరిగిన విషయం ఇదంతా కూడా, 100 తరాల క్రితం జరిగిన విషయం. ఆ వంశం నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే మా దేవుడిలో ఉన్న గొప్పతనం అదయ్యా, క్షమించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్న దేవుడు, కృపామయుడైన దయావాత్సల్యత కలిగిన దేవుడైన కృపగల దేవుడైన చాలా ప్రేమిస్తాడు దేవుడు, పాపని ఎక్కువ ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆ పాపంలో నుంచి ఎలాగైనా సరే ఆ వ్యక్తిని క్షమించి లేవనెత్తాలని. నా దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఏంటంటే పాపిని క్షమించడంలో ఈయనకి మించిన వాళ్ళు ఎవరు లేరు, ఈయనలో ఉన్న గొప్పతనమే ప్రేమ, క్షమించడమే ఈయన గొప్పతనం. పాపం ఎక్కడైతే విస్తరించినో ఆ చోట కృప అపరిమితంగా విస్తరించిన రోమిలికి రాసిన పత్రికలో అలాంటి దేవుడైన. అందుకే వ్యభిచారం చేస్తూ పట్టుబడినటువంటి వ్యక్తి కనబడితే అందరూ రాళ్ళు వేసి కొట్టి చంపేద్దామని చూశారు, కానీ ఈయన మాత్రం ఆపి క్షమించాడు. ఎంత ప్రేమస్వరూపైన దేవుడు, ఎవరో ఎన్నో తరాల క్రితం తప్పు చేశారని చెప్పి ఆ వంశంలో నుంచి రాకుండా ఇంకో వంశాన్ని ఎంచుకుంటే ఆయన దేవుడు ఎందుకు అవుతారండి? క్షమించగలిగే దేవుడు ఆయన, క్షమించగలిగే దేవుడు, దయాహృదయం కలిగిన దేవుడైన, నిరంతరం కూడా పాపిని క్షమించడానికి ఇష్టపడే దేవుడు. మనకైతే వ్యభిచారం ఒక పాపం, దొంగతనం ఒక పాపం, నరహత్య అనేది ఒక పాపంగా మనకు అనిపిస్తూ ఉంటుంది, వాటి కేటగిరీస్లో చూస్తూ ఉంటాం. దేవుడు అన్ని పాపాలు కూడా ఒక పాపంగానే ఇస్తాడు, ఆయన క్షమించగలే దేవుడు. ఆయన పాపం ఎక్కడ విస్తరిస్తుందో అంతగా కృప విస్తరించబడుతుంది. అంటే ఎంత పాపం చేస్తే అంత కృప ఇస్తాడని కాదు,
ఎంత పాపాన్నైనా సరే డామినేట్ చేస్తూ ఉంటుంది దేవుడి కృప. ఎప్పుడో కూడా పాపం కంటే కూడా దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క క్షమాపణ గుణం ఒక మెట్టు పైన ఉంటుందని డామినేట్ చేస్తూ ఉంటుంది. పాపిని మించిన క్షమాపణ, పాపికి మించిన ప్రేమని ఎప్పుడు కూడా చూపించగలిగే దేవుడే. ఆ వంశంలో ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడే ఆయన. ఆయనకి ఇష్టం క్షమించడం అంటే ఆయనకి ఇష్టం, ప్రేమించడం అంటే ఆయనకి ఎనలేనటువంటి ఇష్టం. ఆయనకి ఎంచుకున్నాడు అలాగా. ఎందుకంటాం దాన్ని? మనం ఏం చెప్తాం? దేవుని ప్రశ్నించడానికి వీల్లేదని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. 12 గోత్రాలను నేను ఎందుకు ఎంచుకున్నావు ప్రభు అంటే మరి దానికి ఏమన్నా అర్థం ఉందా? నువ్వు ఇస్రాయేల్ని ఎందుకు ప్రత్యేకమైన జనాంగం ఎంచుకున్నావు అంటే దానికి అర్థం ఉందా? ఆయనకు ఉండే ఆలోచనలు ఆయనకు ఉంటాయి, ఆయనకు ఉన్నటువంటి తలంపులు మనుషులకు అర్థం కావని ఉన్నది బైబిల్లో. ఆయన ప్రశ్నించడానికి వీల్లో లేదని ఉంది. చాలా విషయాల్లో మనకు అర్థం కావు, ఆయన ఇష్టం అది, ఆయన ఎంచుకున్నాడు ఆ వంశంలోంచి అంతే. కానీ తల్లి, ఈయన కన్నటువంటి తల్లి అయితే కన్యకైన గర్భవతి, కన్యకైనటువంటి మరి అమ్మాయి కదా, కన్యకగానే ఉంది కదా, తన శీలానికైనా తన మానానికైనా పాడు చేసుకున్న తల్లి అయితే కాదు కదా. లేదంటే పురుషు యొక్క సంయోగాన్ని బట్టి పుట్టినటువంటి వ్యక్తి కూడా కాదు ఈయన. పరిశుద్ధాత్మ మూలంగా కన్యక గర్భవతి యేసుని కన్నారో నేర్పరచుకున్నాడు ఆయన ఇష్టం అది. దేవుణ్ణి మనం ఎలా ప్రశ్నిస్తాం, మనం ఎలా ప్రశ్నించగలమంటారండి? ఒక 5 క్వశ్చన్లు అయితే ఆదికాండ నుంచి వీళ్ళు వేయడానికి ఇష్టపడ్డారు. 5 క్వశ్చన్లకి కూడా తగినటువంటి సమాధానాన్ని దేవుని మూలంగా మీకు తెలియపరిచాను. అందును బట్టి నా దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అయితే 36 క్వశ్చన్లు కూడా ఒకసారి చెప్పాలనుకున్నాను, సమయం సరిపోదు కనుక. చూసేటువంటి వాళ్ళు కూడా నేను అర్థం చేసుకోవాలి కనుక పాటలు పాటలుగా అయితే నేను వీటిని విభజించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలా దారుణంగా ఉన్నాయి కొన్ని. నహూంలో, ఏసుకెల్లో, పరమగీతం గురించి అయితే వీళ్ళు ఎత్తి చూపిన వచనాలు కనుక చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా చాలామందికి అది అర్థం కాక పాపంగా తప్పుగా అనిపిస్తూ ఉంటుంది. కాదండి, అసలు బైబిల్ని కానీ బైబిల్ దేవుని కానీ తప్పు పడ్డానికి వీల్లేదు, పాపం లేదు, భూత పుస్తకం కాదు ఇది. నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. చాలామంది దేవుళ్ళలోకి రావాలి అని అనుకునే వాళ్ళు సైతం ఇలాంటి వచనాలు ఇతరుల ఆళ్ళు ఇళ్ళు చెప్తున్నటువంటి మాటలను బట్టి ఆగిపోతున్నారు. అది నేను గమనించాను. రీసెంట్గా ఒక అమ్మగారు చెప్పిన విషయం, దేవుళ్ళు ఎదిగారు ఆవిడ, బైబిల్కి చాలా బలమైన రీతిలో దగ్గర అయ్యారు, మందిరాలకు వస్తూ ఉంటారు. 2.5 సంవత్సరాల తర్వాత రక్షణ పొందుకోవాలనేటువంటి ఆలోచనతో భర్త గారికి వెళ్ళి చెప్పారంట, ఏమండి నేను రక్షణ పొందుకోవాలనుకుంటున్నాను, బాప్తీసం అనేది పొందుకోవాలనుకుంటున్నాను అని అంటే, అప్పుడు వరకు పంపించిన భర్త గారు, నువ్వు మందిరానికి కదా వెళ్ళకో, మందిరానికి కదా వెళ్ళవు, కానీ బాప్తీసం అంటే నేను ఎలా ఒప్పుకుంటున్నావు, ఎందుకు నువ్వు బైబిల్లో ఎప్పుడు చూడలేదేమో, బైబిల్లో ఎన్ని బూతులు ఉన్నాయంట, నాకు వచ్చింది ఈ లెటర్, చూడు ఎన్ని బూతులు ఉన్నాయని చెప్పి ఒక భర్త గారు రక్షణ పొందుకున్న భార్యను ఆపేశాడు. ఏ అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఈ క్వశ్చన్లు వీళ్ళు తీసుకుని బయట ప్రచురింపజేస్తున్నారు ఒక తప్పుగా, ఒక పాపంగా. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ కూడా అందరికీ షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నా యొక్క ప్రయాసం వ్యర్థం కాకూడదు. దేవుడి యొక్క ప్రేరణను గౌరవించండి, దేవుడి యొక్క ఉద్దేశాన్ని మీరు ప్రేమించి నలుగురికి షేర్ చేయండి. ఎవరైతే ఇలాంటి మాటలు పట్టుకుని తప్పు పట్టే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ ఆలోచనలే తప్పు అని చెప్పి నిరూపించాలి అంటే మనం అనేక మందికి షేర్ చేయాలి. చాలామంది పంపించారు ఇలాంటి విషయాలన్నీ కూడా. కాబట్టి నేను నమ్ముతున్నాను ఈ సత్యాన్ని అనేక మందికి చేర్చడానికి దేవుడి చేతిలో బలమైన సాధనాలుగా మీరు వాడబడాలని ఆశపడుతున్నాను. దేవుడి యొక్క రాజ్య విస్తరణ సేవకుల మూలంగానే కాదు, విశ్వాసుల మూలంగా కూడా జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఈ అపవాది శక్తులు, క్రైస్తవ అతీత శక్తులు వాక్యంలో ఏ వచనాలైతే ఆధారంగా తీసుకుని బైబిల్ను తప్పుపట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో అటు వారి యొక్క ఆలోచనలన్నిటికీ కూడా మనం ముగింపుకి తీసుకురావాలంటే, వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా తప్పు అని చెప్పి మనం నిరుజుపరచాలంటే, దేవుళ్ళలోకి వచ్చేటువంటి అనేక మంది వ్యక్తుల్ని ఆటంకపరిచేటువంటి ఆ పద్ధతులన్నింటినీ కూడా మనం భంగపరచాలి అంటే, ఖచ్చితంగా ఉన్న విషయం నలుగురికి షేర్ చేయండి. అనేక మందికి వెళ్ళాలి, అప్పుడు ఇలాంటి ప్రశ్నలు రావు, అమ్మో దీనికి అసలు సిసలైన జవాబు బయటకు వచ్చేసింది, మనం బ్యాడ్ అయిపోతాం అని చెప్పి ఇంకా వాళ్ళు వేయడానికి కూడా ఆలోచిస్తారు. ఒకవేళ వేసినా మరొక కొత్త క్వశ్చన్ వాళ్ళని అడిగినా దానికి తగిన రీతిలో, అర్థమయ్యే రీతిలో, సత్యవంతమైన రీతిలో మనం తెలియపరచడానికి ప్రయత్నిద్దాం. కానీ షేర్ చేయకపోతే ఉన్న విషయం అంతా కూడా ఒక చోట ఆగిపోద్ది. చాలామంది దేవుళ్ళకి రావాలనుకుంటున్నారు కానీ రావడానికి వీళ్ళు ఎత్తు చూపుతున్న ఈ కొన్ని వచనాల్లో ఉన్న తప్పులు వాళ్ళని బట్టి ఆపేస్తున్నాయి వాళ్ళని. కాబట్టి అవి తప్పులు కాదు, వాటిని సరైన రీతిలో నేను అర్థాన్ని సమాధానాన్ని ఇవ్వడానికి దేవుని నుంచి ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని కనుక సహకరించండి, షేర్ చేయండి, అనేక మందికి తెలియపరచండి. చాలామంది అంటున్నారు అది నేను ఎప్పుడూ కూడా దాన్ని బట్టి నేను సంతోషిస్తాను,
ఏంటంటే రీసెంట్గా నాకు కొన్ని కామెంట్లు అయ్యి వచ్చినాయి, కొంతమంది ఫోన్ చేసి చెప్పారు, లేకపోతే కొంతమంది మెసేజ్ చేశారు. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే జాన్ వెస్లీ అన్నగారిలాగా ఫ్లేవర్ ఉంది మీలో కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో ప్రసాద్ రెడ్డి గారిలాగా వాయిస్ ఉంది మీరు అని అంటున్నారు. నేను ఒకటి చెప్తున్నాను చూడండి, వాళ్ళు గోరు కూడా నేను సరిపోను, నాకు ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానం మాత్రమే. వాళ్ళకి ధర్మశాస్త్రంతో పాటుగా వివిధ మత గ్రంథాలు, లోక సంబంధమైన చరిత్ర మీద కూడా చాలా బలమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తులు. వాళ్ళతో నన్ను ఎప్పుడు కూడా పోల్చుకుంటే ఒక ఎడ్వర్డ్ విలియమ్స్ గారితో కానీ, వాళ్ళందరూ కూడా నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులే. వాళ్ళందరూ కూడా నాకు తండ్రి సమానులే, నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులే. తప్ప మళ్ళీ చెప్తున్నాను, నాకు అంత సీన్ లేదు, నేను దేవుడి చేతిలో ఒక పాత్రను మాత్రమే. వాళ్ళ గోరు కూడా నేను సరిపోను. మీరు ప్రశంసించినటువంటి ప్రశంసను బట్టి నేను సంతోషించాను, కానీ వాళ్ళతో నేను ఎప్పటికీ కూడా సాటిరాను. ఏదైనప్పుడు కూడా మీ ప్రశంసను బట్టి, మీరు అభినందించినటువంటి మాటలను బట్టి కూడా నేను ఎంతగానో వందనస్తూనే ఉన్నాను, స్తుతిస్తున్నాను మీ అందరిని బట్టి కూడా దేవుణ్ణి. అయితే షేర్ చేయండి అమ్మా, తర్వాతి భాగంలో తర్వాత ఎపిసోడ్లో మిగిలినటువంటి ప్రశ్నలన్నీ కూడా భాగాల భాగాలుగా తెలియపరుస్తూ నేను వెళ్ళడానికి అయితే ఇష్టపడుతున్నాను. ఈ 36 క్వశ్చన్లు వేసిన వ్యక్తి అన్నారని నాకు తెలియదు, నేను తల తీసేసుకుంటాను, నేను అయిపోతాను, దేవుణ్ణి స్వీకరించేస్తాను, ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలు కూడా అయ్యాను, దీనికి కానీ సరైన సమాధానం కానీ ఎవరన్నా చెప్తే అన్నట్టుగా కూడా కొన్ని మాటలు అయితే నా వరకు వచ్చినాయి. వెంట వెంటనే వాటన్నిటి కూడా స్పందించడం, మరి దేవుడు ప్రేరణ అందించడు కనుక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అనేక మందికి షేర్ చేయండి, దైవికమైన దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.